మీకందరికీ నా శతకోటి వందనాలు. సో ఇందాక నేను చెప్తుంది ఏమిటంటే, సుమారు 8 వారాల క్రిందటండి మనం ఈ ప్లాట్ఫామ్ మీద ఎంతో అద్భుతమైన టాపిక్తో వచ్చాం, జర్నీ టు ద డివైన్ స్పేస్, అంటే మనలోని దైవత్వానికి మనం ఎలా వెళ్ళాలి అని. ఎంత అద్భుతమైన టాపిక్నండి ఇది. ఏదైనా మీరు ఏ విషయమైనా చెప్పుకోండి, అది ఇక్కడికే వస్తుంది. అంటారే నదీనాం సాగరో గతి అని, అంటే ఈ నదులు ఎక్కడి నుంచి మొదలైనా మళ్ళా కలిసేది ఆ సముద్రంలోకే. అలాగే మాస్టర్స్, మీరు ఆధ్యాత్మికతే కాదు ఏ టాపిక్ అయినా చెప్పుకోండి, అది చివరికి వెళ్ళేది ఆ డివైన్ స్పేస్. డివైన్ అంటే దైవిక, స్పేస్ అంటే స్థలం, అంటే ఆ దివ్యత్వమైన చోటికి మన ప్రయాణం. ఎంత అసలు టాపిక్ పేరే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. తర్వాత ఎక్కడెక్కడికో ప్రయాణం చేయాలా అంటే కాదు, అది మనలోనే ఉంది అని మనం సెకండ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం. సో మాస్టర్స్, ఈ ఈ టాపిక్ చెప్పుకుంటున్నప్పుడు ఒక మంచి కథ అనను కానీ పారబుల్ అంటారు, అంటే అందరూ చక్కగా చెప్పుకుండేది ఇది చిన్న కథే అనుకోండి. ఇది ఒక మన మన మనుషులు కథే. ఒక పుస్తకంలో ఇది ఉంది. దాన్ని ఏమంటారంటే, ఒకసారి, ఇప్పుడు మనకేం కొత్త ఏం కాదు కదా, మన మనుషులకు ఉన్న ఫ్రీ విల్లు, మనం దాన్ని ఎలాగైతే సద్వినియోగం చేసుకుంటామో అలాగే దుర్వినియోగం కూడా చేసుకోవటం మనకు అలవాటు, అది కొత్త ఏం కాదు కదా మాస్టర్స్. అలాంటిదే చూపించడానికి ఈ కథ ఎంతో గొప్పది. అది ఏమంటారంటే, మనుషులు ఇలా ఫ్రీ విల్ అంటే వాళ్ళ స్వేచ్ఛాశక్తి ఏదైతే ఉందో, వాళ్ళకి స్వేచ్ఛ సంకల్ప శక్తి, అది చక్కగా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే, ఒకసారి వాళ్ళ పతనానికి వాళ్లే దారి తీస్తున్న టైంలో, అప్పుడు ఆ దేవుడు అన్నట్ట, వీళ్ళకి అసలు విచక్షణ జ్ఞానం పోతోంది, వీళ్ళకి అసలు దొరకకుండా ఉండాలంటే ఈ దివ్యత్వం అది ఎక్కడ పెట్టాలి, వీళ్ళకి ఎలాగో దివ్యత్వం అంటే విలువ లేదు, సో ఈ దివ్యత్వాన్ని ఎలాంటి చోట పెడితే వీళ్ళ చేతికి అందదు, ఎందుకంటే వీళ్ళు దీనికి అర్హులు కారు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నట్ట, మీరు ఎక్కడ పెట్టినా వీళ్ళు ఏదో రకంగా అది కనుక్కుంటారు, కానీ ఆ మనుషుల లోపల మీరు దివ్యత్వం పెడితే వాళ్ళు ఎప్పుడు దాని జోలికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు బాహ్య ప్రపంచమే, లోపలికి వెళ్ళటం అనేది వాళ్ళు ఎప్పుడు చూసుకోరు అని చాలా జాగ్రత్తగా ఉంటుంది వాళ్ళ దివ్యత్వం అని. అప్పుడు ఆ దేవుడు అంట, మన దివ్యత్వం అంతా మూటకట్టి మన లోపల ఎక్కడో పెట్టేశాట. సో మాస్టర్స్, ఇది కథే అవ్వచ్చు, దీన్ని ద లెజెండ్ ఆఫ్ బ్రహ్మ అంటారు ఇంగ్లీష్ లో. ఇది ఈ కథ నేను చదివినప్పుడు భలే నవ్వుకున్నాను, ఎంత సత్యం మాస్టర్స్. మనలోనే నిధి పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నాం, చంకలో పిల్లాడు పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నట్టు మన పరిస్థితి కూడా అంతే. దానికి ఎన్ని పుస్తకాలు రాసుకుంటున్నాం మాస్టర్స్ మనం, ఎన్నెన్ని క్లాసులు, దానికి ఒక స్పిరిచువల్ సైన్స్ అని ఒక సబ్జెక్టు, దానికి జనాలు ఏళ్ల తరబడి ఫ్యామిలీలు వదిలేసి హిమాలయాల్లో వెళ్ళి తపస్సులు చేయాలి, ఎన్నెన్నో జన్మలు ఎత్తాలి. నిజంగా చూస్తే నవ్వు రావట్లేదా మనకి, మనలో ఉన్నది మనం మర్చిపోయి ఊరంతా వెతికేస్తున్నాం. నిజంగానే ఇదంతా ఈ కథలో ఎంతో సిల్లిగా అనిపించచ్చు, కానీ ఆ మెసేజ్ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ లెజెండ్ ఆఫ్ బ్రహ్మ అనేది. ఇది మన దివ్యత్వం మనలోనే మూట కట్టి వాళ్ళు కరెక్టే చేశారు, ఎవ్వరు దాని వైపు చూడతామని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే మనకి ఎప్పుడు బాహ్యత్వం వైపే మన ఇంట్రెస్ట్ అంతాని. సో అందుకే కదా మాస్టర్స్ మనం ఈ టాపిక్ మొదలు పెట్టాం. చాలా రోజులు బయట చూసుకున్నాం, ఒక్కసారి మనం రౌండ్ అబౌట్ తిరిగి ఒక్కసారి మన దివ్యత్వం వేపుకొద్దామని. ఈ టాపిక్ లో మనం ఎన్నెన్ని గొప్ప విషయాలు మాట్లాడుకున్నాము. లాస్ట్ వీక్ మన మేడం చెప్పినట్టు పర్పస్ ఆఫ్ ఎవల్యూషన్, అంటే మనం ఈ జన్మ పరంపరకి అసలు ఉద్దేశం ఏమిటి అని మనం ఒక సమ్మరీ లాగా చెప్పుకున్నాం లాస్ట్ వీక్. ఎవరైనా కొత్తగా ఈ రోజే జాయిన్ అయితే ఈ ఎపిసోడ్ లో, మాస్టర్స్ మీరు ఎప్పుడు జాయిన్ అయినా అదే మీ కరెక్ట్ టైము, మీరేం మిస్ అయిపోలేదు, మీరు ఇక్కడి నుంచైనా మళ్ళా మా జర్నీలో మీరు మాతో పాటు రావచ్చు. కాకపోతే గత వారం అద్భుతమైన, అంటే ప్రతి వారం ఇలాగే అనుకుంటున్నాం, ప్రతి వారం అద్భుతమైన టాపిక్ ఏనండి, ఇందులో అక్కర్లేని మాటలంటూ ఏమి ఉండవు కదా, ఏది టచ్ చేసినా అయ్యో ఇది మనకే కదా అనిపిస్తుంది.
అసలు ఎన్నోసార్లు మాస్టర్స్ నేను సెషన్ క్లోజ్ చేయగానే నాకు తర్వాత ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయో, మాస్టర్ మేడం నన్ను నన్ను మనసులో పెట్టుకొని చెప్పారా ఇవాళ సెషన్ అని. సో అది కరెక్టే మాస్టర్స్. మీరంతా ఇవాళ ఇక్కడ ఎందుకున్నారంటే ఈ టాపిక్ మీ జీవితంలో మీకు అవసరం కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరికి, మీరే కాదు నేను కూడా, మన ప్రతి ఒక్కరికి ఇవాళ చెప్పుకునే టాపిక్ అవసరం. మన జీవితంలో మనం ఈ జీవితంలో ఏ స్టేజ్ లో ఉన్నామో ఆ టాపిక్ మనకు అవసరం కాబట్టే మీరు ఈరోజు ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నారు, లేకపోతే ఇంకెక్కడో ఉందరు మాస్టర్స్. సో అందుకనే మనకి అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఇవన్నీ మనకే కదా కరెక్ట్ గా ఉన్నాయి కదా అని. అందుకు మనకు కరెక్ట్ గా ఉంటాయి, ఎందుకంటే అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ ఈ టాపిక్ జరుగుతున్నప్పుడు మీలో ఉన్న వైబ్రేషన్స్ కి ఈ టాపిక్ కి మ్యాచింగ్ అయితేనే మీరు ఇక్కడ వస్తారు మాస్టర్స్. ఆ వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వకపోతే మీకు నా మాట నచ్చదు, నేను చెప్తున్న టాపిక్ నచ్చదు. అలాగని మీరు ఆధ్యాత్మికతలో ఇంట్రెస్ట్ లేదని కాదు, కాకపోతే నేను చెప్పేది మీరు వెతుకుతున్న దానికి సమంజసంగా ఉండదు. సో అలాగే మాస్టర్స్ మనం ఎక్కడెక్కడో ఇలాగే తేలుతాం. సో అది మాట్లాడుకుంటున్నప్పుడు మనం లాస్ట్ వీక్ ఏం చెప్పామంటే ఈ జన్మ పరంపర అనేది ఎంతో గొప్పది. మనం ఇక్కడ ఏదో కాకతాళీయంగా వచ్చేయలేదు, అంటే నాట్ బై యాక్సిడెంట్ ఆర్ కోయిన్సిడెన్స్. ఇదేం యాక్సిడెంట్ కాదు, ఒకరోజు కళ్ళు తెరిచేటప్పటికి చక్కగా ఒక తల్లి ఒళ్ళో ఇలా పడున్నాం కాదు మాస్టర్స్. దీని వెనకాతల ఎంతెంతో ప్రణాళిక మనకందరికీ తెలిసిన విషయమే. సో లాస్ట్ వీక్ ఎంతో వివరంగా మాట్లాడుకున్నాం, అసలు ఎందుకు వచ్చాం అనేది ఒక ముఖ్యమైన 5 టాపిక్ లో విభజించి మాట్లాడుకున్నాం. లాస్ట్ లో మనం ఏం చెప్పామంటే ఎంత ఇదంతా మీకు చాలా కన్ఫ్యూజన్ గా అబ్బా ఇంత ఉందా అనుకున్నా ఒక్కటి గుర్తుంచుకోండి, ఇది ఒక ఆటలాగా తీసుకోండి. ఈ ఆటలో ఎవరిని మనం సంతోష పెట్టక్కర్లేదు, ఎవరిని ప్లీజ్ చేయక్కర్లేదు. చక్కగా మన ఆట మనం మెచ్చుకొని మనం ఆడుకుంటూ వెళ్ళిపోవటమే ఈ జీవితం మాస్టర్స్. ఎవరితో మనకి సంబంధం లేదు. మీరు చేస్తున్న పని మీ మనసుకి కరెక్ట్ గా అనిపిస్తే అది చెయ్యండి. మీ మనసుకి కరెక్ట్ గా ఎలా అనిపిస్తుంది, ప్రతి ఒక్కడికి ఒక ధర్మం అంటూ ఉంటుంది. ఆ ధర్మం ప్రకారం మనకి రైట్ రాంగ్ అనేది మన అంతరంగంలో మనకి తెలుస్తుంది. దాని ప్రకారం మనం చేస్తున్న పని మన లోపల కాన్షియస్నెస్ కి, మన లోపల ఉన్న చైతన్యానికి మనకి కరెక్ట్ గా ఫీల్ అయితే అది కరెక్ట్, మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అవతల వాడికి నచ్చిందా నచ్చలేదా కరెక్టే. మీరు చేస్తున్న పని మీ మనసుకి నచ్చిందంటే మీ ధర్మానికి అది కరెక్ట్. సో అసలు ఈ ఆట ఆడటానికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి ఈ ఆట. మనం కోరుకొని దిగాం ఈ గ్రౌండ్ లో హాకీ ఆడదామని. మీరు ఇష్టపడి టికెట్లు కొనుక్కొని, డ్రెస్ కొనుక్కొని, హాకీ స్టిక్ కొనుక్కొని, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని మీరు గ్రౌండ్ లో దిగినాక వచ్చిన దగ్గర నుంచి నేను వెళ్ళిపోతానే వెళ్ళిపోతానే వెళ్ళిపోతానంటే ఎలా మాస్టర్, ఎలా? ఇంత పెట్టాం కదా పెట్టుబడి, కనీసం ఒక్కసారైనా ఈ పెద్ద హాకీ ఆటలో ఒక్క 5 నిమిషాలైనా సంపూర్ణంగా మిమ్మల్ని మీరు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఆడండి. ఒక్క 5 నిమిషాలు గనక మీరు ఎంజాయ్ చేస్తే మీరు చక్కగా మొత్తం ఆట అంతా ఎంజాయ్మెంట్. ఇలాగే ఉంటుంది మాస్టర్స్ జీవితం. మీరు ఒక్కసారి ఒకటి ఎంజాయ్ చేయటం మొదలు పెట్టండి. ఇలాంటి దృక్పథంతో జీవితం జీవించండి మాస్టర్స్. ఎలా అంటే కరెక్టే కదా మనం మాట్లాడుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో, అందరికంటే ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ ఆట ఆడుతున్నప్పుడు, అంటే జీవితం అన్న ఆట మనం ఆడుతున్నప్పుడు చక్కగా ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. మనం ఇదే కదా లాస్ట్ వీక్ చెప్పుకున్నాం, చాలా విషయాలు చెప్పుకున్నాము, కానీ అందులో అతి ముఖ్యమైన విషయం, చిన్న విషయమే కానీ మర్చిపోతోంది ఏమిటంటే భారంగా జీవిస్తున్నాం. ఇందాక చెప్పానే హాకీ స్టిక్ కొనుక్కున్నాము, హాకీ డ్రెస్ కొనుక్కున్నాము, గ్రౌండ్ లో ఎంటర్ అయ్యడానికి డబ్బులు కట్టుకున్నాము, ఆఖరికి ప్రజలు కూడా కూడగట్టుకున్నాము. ఎందుకు? మన ఆట చూడటానికి. అంతా చేసినాక గ్రౌండ్ లో దిగిన దగ్గర నుంచి మొర్రో ఎందుకు ఆడుతున్నావా అంటే అసలు ఏవైనా సెన్స్ గా ఉందా మాస్టర్స్? మనం కోరుకొని దిగాం కదా. అందుకనే ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో జీవితం మనం ఎంజాయ్ చేయట్లేదు, ఎప్పుడు చెక్ చేసుకోండి మాస్టర్స్. మీరు జీవితం ఎంజాయ్ చేస్తున్నారా చెయ్యట్లేదా? జీవితంలో మీరు ఎంజాయ్ చేయట్లేదు అంటే కరెక్ట్ గా జీవించట్లేదు మాస్టర్స్. అక్కడే మనకి కరెక్షన్ చేసుకోవాలి, కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా కరెక్షన్ చేసుకుంటారు? ఎన్నెన్నో రకాలుగా కరెక్షన్ చేసుకోవచ్చు. నేను ప్రతి వారం ఎన్నెన్నో ప్లాట్ఫామ్ మీద ప్యారలల్ గా ఎన్నో సెషన్స్ చేస్తున్నాను, అన్నిటికీ ఆన్సర్ దీంతో ముడిపడి ఉంది.
మనం ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుకున్నాము, తర్వాత మనం అసలు ఎలా ఆడాలి, మన చక్రాల గురించి మిగతా ప్లాట్ఫామ్స్ లో మనం ఎన్నెన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం, ఫస్ట్ చక్రాలో ఏమవుతుంది, సెకండ్ చక్రాలో ఏమవుతుంది, థర్డ్ చక్రాలు ఏమవుతుంది, జీవితం మార్చుకోవాలంటే థర్డ్ చక్రా నుంచి వరల్డ్ వ్యూ ఎలా మార్చుకోవాలి. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఆ టాపిక్ మీరు అక్కడ అటెండ్ అవ్వకపోతే మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి మనం ఇక్కడ చక్రాలు చెప్పుకోవడానికి రాలేదు. కానీ ఎవరైనా ఆ టాపిక్ కూడా నాకు తెలుసు మీలో చాలా మంది నా బుధవారం గురువారం క్లాసులు కూడా అటెండ్ అయిన వాళ్లే. సో నేను చెప్తోంది ఏమిటంటే, మీరు ఎంజాయ్ చెయ్యట్లేదంటే మీ మూడో చక్రాలో, అంటే మీ మణిపూరక చక్ర ఏదైతే ఈ ప్రపంచాన్ని ఒక పర్టికులర్ దృష్టికోణంలో చూస్తోందో, వరల్డ్ వ్యూ, అక్కడ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ జీవితాన్ని మీరు ఎలా చూస్తున్నారంటే, అయ్యో ఈ ప్రపంచం నన్ను సరిగ్గా చూడట్లేదు, అయ్యో నా బతుకు ఇలా అయిపోయింది, ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే మాస్టర్స్, ఆ ఎనర్జీ మన థర్డ్ చక్ర చుట్టూ ఉన్న ఎనర్జీ, అది మార్చుకోవటానికి చాయిస్ మనకు ఉంది. మనం తేవాల్సిన మార్పులు థర్డ్ చక్రాలో మనం తెచ్చుకోవచ్చు. ఆ థర్డ్ చక్రాలో మనం తెచ్చిన మార్పు వలన మన భావాలు మారుతాయి, మన ఇష్టాలు మారుతాయి, దాని వల్ల మన జీవితం, ఫిజికల్ జీవితమే మారిపోతుంది. సో ఫన్, జీవితం ఆటలాగా మీరు ఆడట్లేదంటే, అంటే మాస్టర్స్ నేను మీరు మీకు కష్టాలు లేవు అంత సుఖంగా ఉన్నారని అనట్లేదు, నేనేమంటున్నానంటే మొత్తం ఈ ప్రపంచం అంతా మీకు అగేన్స్ట్ గా ప్లాట్ చేస్తోంది అనుకోకండి. ప్లాట్ చేయటం అంటే అందరూ మీ మీద కత్తి కట్టి ఉన్నారని మాత్రం, అలాంటి దృక్పథంతో బతకండి. అలాంటిది ఏది మీ వెనక జరగట్లేదు. మీ దృష్టికోణం మీరు ఎప్పుడు మార్చుకుంటారో మీ ప్రపంచం కూడా అప్పుడే మారుతుంది. ఇంకోటి ఏమిటంటే మాస్టర్స్, ఇది ఒకటి. సో మీ దృష్టికోణం మార్చుకోవటం, దాని వలన మీ ప్రపంచం మారటం, దాని వలన మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారటం, అది ఒక విషయం. అది ఆల్రెడీ మనం వేరే వేరే ప్లాట్ఫామ్ లో చాలా డీటెయిల్ గా వెళ్ళాం, మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజు అతి ముఖ్యమైన విషయం ఏదైతే మనం చెప్పుకోవాలో, మీరు లైఫ్ ఎంజాయ్ చెయ్యట్లేదు అంటే దానికి ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు, అది మాస్టర్స్ ఇవాళ మనం ఇంకా డీటెయిల్ గా వెళ్ళాలి. మనం జీవితం సరిగ్గా జీవించట్లేదంటే మనం చేస్తున్న పని మన లైఫ్ పర్పస్ ప్రకారం లేదు అని ఇంకో సిగ్నల్ మాస్టర్స్. ఇందాక మేడం నాకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చెప్పారు, ఇవాళ మనం పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడతామని. ఇందుకు మాట్లాడుతున్నాం మాస్టర్స్, మీకెవరికైనా మీ జీవితం సంతోషంగా గడవట్లేదనో, లేకపోతే ఏమిటో చాలా అసంతృప్తిగా ఉందని అనిపిస్తోంది అనుకోండి, ఒకటి, ఫస్ట్ ఏది మారే ముందు ఒక్కసారి మీ దృక్పథం మార్చుకోవటానికి ట్రై చేయండి మాస్టర్స్. ఎందుకంటే మనకు అలవాటైపోయింది, అందరూ మనకి అగేన్స్ట్ గా ఉన్నారు, మన ప్రపంచం తల్లడిల్లిపోతోంది, మన మీద మనకి జాలి, చాలా జాలి మనకి. అలాంటిది ఏమీ లేదు, ఫస్ట్ అక్కడ ట్రై చేయండి. అక్కడ ట్రై చేయటానికి మీకు అవ్వలేదు అనుకోండి, ట్రై చేసినా మీ ప్రపంచం మారలేదనుకోండి, అప్పుడు ఇవాళ టాపిక్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో చాలా చాలా ఇంపార్టెంట్. సో అసలు మనం భూమి మీదకి ఎందుకు వస్తున్నాము, అక్కడి నుంచి మొదలు పెడదాం. సో మనం ఈ భూమి మీదకి రావటానికి ఒక పెద్ద కారణం ఏమిటంటే మన ప్రగతి, అంటే ఇవాల్వ్ అంటారే, ఎవల్యూషన్. లాస్ట్ టాపిక్ లో నేను చెప్పాను కదండి, మన జన్మ పరంపర ఎందుకంటే మనం ప్రగతి చెందటానికి, ఎందుకంటే పూర్ణాత్మ నుంచి మనం విడి వచ్చినప్పుడు మన పరంపర స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది, మన జన్మ పరంపర మనది స్టార్ట్ అయినప్పుడు మనం ప్రతి జన్మలో ఏమవుతుంది, మనం ఒక్కొక్క జన్మలో కొంచెం కొంచెం ఎదుగుతూ మనం ముందుకెళ్తున్నాం. సో అసలు ఈ భూమి మీదకి మనం రావటానికి కారణం మనం ఇవాల్వ్ అవ్వటానికి, అది ఒకటి. సో మనకు మనం ఏం చేస్తున్నాం, మన ప్రగతి ఇది, అంటే ఇది మనది. ప్రతి జీవితంలో వచ్చి మన అనుభవాలతో, మనకున్న చుట్టుపక్కల మనుషులతో, మనం వేసుకున్న దివ్య ప్రాణాలతో మనం ప్రతిసారి మనం మనలో మనకి ప్రగతి చెందుతున్నాం. ప్రతి జన్మ ప్రతి ఒక్కళ్ళకి మాస్టర్స్, మీరు లాస్ట్ జన్మ కంటే ఈ జన్మలో ఇంకా ప్రగతి పొందున్నారు. వాడు ఎవడైనా కానివ్వండి, ఆఖరికి వాడు కూని కోరైనా ఇదే వాడి జీవితంలో నిజం.
లాస్ట్ జన్మ కంటే ఈ జన్మలో ఇంకా నేర్చుకుంటాం. మన ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాము? మనం వేసుకుంటున్న ప్రణాళికలు ఇవ్వే. మనం ఏ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాం, ఏ పాఠాల కోసం వచ్చాం, అవి నేర్చుకొని మనం మన సోల్ ప్రగతి చెందుతోంది, మన ఆత్మ ప్రగతి చెందుతోంది. సో ఇలా మనం ప్రగతి చెందుతూ చెందుతూ పూర్ణాత్మ ఎప్పుడో అప్పుడు అయ్యి అందరి పాత అదే. సో ఫస్ట్ మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఈ పృథ్వీ మీద మనం జన్మలు ఎత్తుతున్నాం. ఈ 3 డైమెన్షనల్, ఇప్పుడు 4 డైమెన్షన్, 5 డైమెన్షన్ కూడా వెళ్తున్నాం. సో ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి, అందుకనే అంటా ఉద్ధరేత్ ఆత్మనాత్మన అంటే మన ప్రగతి ముందు మనం చూసుకోవాలి. ఎందుకంటే వచ్చింది దాని గురించే. అది కాకుండా, సో ఇది మన ఒక్కళ్ళ గేమే కాదు మాస్టర్స్. ఇక్కడ 2 పార్ట్లు ఉన్నాయి. ఇక్కడే మనం చాలా మంది ఇక్కడే మనం మిస్ అయిపోతున్నాం మాస్టర్స్. సో ఫస్ట్ పార్ట్ ఏంటి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి, అంటే నీ నీ ప్రగతికి నువ్వు వస్తున్నావు ప్రతి జన్మకి. ఇక్కడ ఎవరిని ఉద్ధరించడానికి రావట్లేదు. ఓకే, తర్వాత ఇంకోటి ఏమిటి విషయము, ఒక్క నిమిషం మాస్టర్స్. ఇంకో విషయం ఏమిటి, మీరు హ్యుమానిటీకి అంటే ఈ మానవాళికి వాళ్ళకి ఏదో ఒక రకంగా సర్వీస్ చేయటానికి వచ్చారు. అర్థమవుతుందా మాస్టర్స్? సో దీనికి 2 భాగాలు అని చెప్పాను. ఒకటి, మనల్ని మనం ప్రగతి చెందుకోవటం, ప్రతి జన్మలో మనం ఇవాల్వ్ అవుతున్నాం. అది కాకుండా మన మానవాళి అంటే మన చుట్టూ ఉన్న సమాజానికి, మానవ సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడటానికి మనం వచ్చాము. సో ఇప్పుడు ఇది 2 భాగాలు చెప్పాను కదా, ఈ 2 భాగాలకి పేర్లు చెప్పుకుందాం. సో మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నావే మన ప్రగతికి, అంటే మన దివ్య ప్రణాళిక ప్రకారం మనం ఈ ఎక్స్పీరియన్సెస్ లో నుంచి వెళ్ళాలి. ఈ ఎక్స్పీరియన్స్ లో నుంచి వెళ్ళినప్పుడు మనం ప్రగతి చెందుతాం అంటాం కదా. ఆ పార్ట్ ఏదైతే ఉందో మొదటి పార్ట్, దాన్ని లైఫ్ పర్పస్ అంటారు. తెలుగులో చెప్పుకోవాలంటే మన జీవిత ఉద్దేశం, అసలు ఎందుకు వచ్చాము, మన జీవిత ఉద్దేశం అది. మనం మన ప్రగతి చెందే మార్గంలో ఆ జన్మలో ఏం నేర్చుకోవటానికి వచ్చామో అది మన లైఫ్ పర్పస్, మన జీవన ఉద్దేశం. తర్వాత 2వ భాగం చెప్పానే, అస్తమాటికి మన గురించి మనమే రాము. ప్రతి జీవితంలో 2 భాగాలు, మన ప్రగతి, తర్వాత మన చుట్టూ ఉన్న మానవాళికి మనం ఎలా పనికొస్తాం. ఆ 2వ భాగం ఏదైతే ఉంటుందో దాన్ని లైఫ్ వర్క్ అంటారు. లైఫ్ వర్క్ అంటే మన జీవనంలో మనం చేసే కార్యాలు. ఓకే, ఆ కార్యాలు ఏమవుతాయి, ఆ కార్యాల వల్లనే మన చుట్టూ ఉన్న సమాజం మీద మన ప్రభావం పడుతుంది. సో ఇంగ్లీష్ లో అయితే దీన్ని మన 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 వర్క్, మన ప్రగతి మార్గం ఏదైతే ఉందో దాన్ని లైఫ్ పర్పస్ అంటాము. తర్వాత మనం మన చుట్టూ ఉన్న మానవాళికి మనం చేస్తున్న సర్వీస్ దేనికైతే వస్తామో అది లైఫ్ వర్క్, అంటే మన జీవిత కార్యం. ఈ 2 ముడిపడి ఉంటాయి మాస్టర్స్. ఇప్పుడు మనం మీరు అనుకోవచ్చు, ఇది నేను ఎప్పుడు ఫస్ట్ దాని గురించి ఆలోచించానే, నా వల్ల మానవాళికి ఏమిటి ఏమవుతుందో అనేది నేను ఎప్పుడు నా లైఫ్ పర్పస్ అనుకోలేదే. 2 విడివిడిగా ఉండవు మాస్టర్స్. లైఫ్ పర్పస్ మీ లైఫ్ వర్క్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అలాగే మీ లైఫ్ వర్క్ మళ్ళా మీ లైఫ్ పర్పస్ మీద ప్రభావితం చేస్తుంది. సో మళ్ళా మీకు కన్ఫ్యూజన్ కాకుండా, మీ లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో అది మీ జీవిత ఉద్దేశం, దేనికోసం అయితే మీరు జన్మ తీసుకున్నారో. లైఫ్ వర్క్ ఏమిటంటే మీరు జీవిస్తున్నప్పుడు మీరు ఈ సమాజానికి చేస్తున్న సేవ మీ లైఫ్ వర్క్. ఈ 2 భాగాల కోసం మీరు వస్తారు ప్రతి జన్మలో. ఆ 2 ముడిపడి ఉంటాయి మాస్టర్స్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ చుట్టూ ఉన్న సమాజానికి సర్వ్ చేస్తారో, సాయపడతారో, దాని వలన మీరు ఆటోమేటిక్ గా ప్రగతి చెందుతారు. ఒకదాని వలన 2వ పక్కన మీకు ప్రగతి చెందుతారు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అనుకోండి, నా లైఫ్ పర్పస్ ఏదో నేను చేసేస్తే అయిపోతుందని. కాదు మాస్టర్స్, మీరు ఈ 2వ పార్ట్ ఉందే లైఫ్ వర్క్, ఈ సమాజానికి మీరు చేస్తున్న వర్క్, మీరు ఈ సమాజానికి ఎంత మీరు సర్వీస్ చేస్తూ ఉంటారో దాని వలన మీ ప్రగతి మీరు ఇక్కడ చెందుతూ ఉంటారు. మీ లైఫ్ పర్పస్ మీకు తొందరగా అచీవ్ అవుతూ ఉంటారన్నమాట. ఇది మీరు ఇప్పుడు చూసారా ఒకదాని మీద ఒకటి. సో ఇది మీ ఈ వర్క్ బాగా చేస్తుంటే మీ లైఫ్ పర్పస్ తొందరగా మీరు ఇవాల్వ్ అవుతున్నారు. ఇది మీరు ఇవాల్వ్ అవుతున్న కొద్దీ మీలో ఉన్న కాంతి ఈ సమాజం మీద ఇంకా పడుతూ ఉంటుంది. ఆ కాంతి వలన మీ ఈ లైఫ్ వర్క్ ఇంకా బాగా జరుగుతూ ఉంటుంది.
కాంతి అంటే ఏంటి మాస్టర్స్? కాంతి ప్రతి ఒక్క మనిషిలో కాంతి ఉంటుంది. కాంతి అంటే జ్ఞానం. మన ఎప్పుడైతే మన జీవితంలో మనకి జ్ఞానం వస్తుందో, జ్ఞానం వివేకం కింద మారినప్పుడు మనలో ఉన్న ఈ ఆధ్యాత్మిక కాంతి ఇంకా పెరుగుతుంది. అంటే ఏంటో ఒక్కసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం పుస్తకాలు చదువుతాం మాస్టర్స్, చాలా విషయాలు నేర్చుకుంటాం, చాలా బాగుంటుంది, పండితులం అయిపోయాం. అది నేర్చుకొని మనం పండితులు అయిపోయాం, జ్ఞానం వచ్చింది కానీ అనుభవం రాలేదు. మీకు జ్ఞానం వివేకం కింద మారాలంటే ఆ అనుభవం మీకు రావాలి. అంటే ఏంటి? ఇప్పుడు మెడిటేషన్ ఉంది, మీకు కూర్చోబెట్టి నేను రోజు రెండు పూట్ల రెండు చాప్టర్లు చదువుతాను మెడిటేషన్ బుక్ లోంచి. మెడిటేషన్ ఇలా ఉంటుంది, నల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, కళ్ళు మూసుకోగానే రంగు రంగులు కనిపిస్తాయి, చక్రాలు కనిపిస్తాయి, ఇవి కనిపిస్తాయి, ఆహా ఓహో అనుకొని మనం నెల రోజుల పాటు మెడిటేషన్ మీద లక్ష పుస్తకాలు ఉన్నాయి, ఇద్దరం కూర్చొని చదువుకోవచ్చు. కానీ ఆ రంగులు అసలు కనిపిస్తాయా కనపడదా? కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తాయా రావా? ఇదంతా ఇది మీ అనుభవం కింద ఎప్పుడు మారుతుంది? మీరు ధ్యానం చేసినప్పుడు. మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఆ పుస్తకంలో నుంచి మీరు ఏమి నేర్చుకున్నారో అది మీ అనుభవం కింద వచ్చినప్పుడు ఆ జ్ఞానం మీకు వివేకం కింద మారుతుంది. ఏ జ్ఞానమైనా మాస్టర్స్ వివేకం అవ్వాలంటే అది మీ ఎక్స్పీరియన్స్ లోకి రావాలి. అంతవరకు అది మీకు మీరు పండితులే అందులో. అందుకనే మణిపూరక చక్రాక ఇంకొక ఇది కూడా ఉంది, బాగా మణి దగ్గలాడిపోతూ ఉంటుంది. సో జ్ఞానం ఉన్నంతసేపు పై పై జ్ఞానం ఉంటే మనకి మణి బాగా మెరుస్తోంది, కానీ లోపల కాంతి రావాలంటే అది మీ ఎక్స్పీరియన్స్ కింద మారాలి. సో ఎప్పుడైతే మీరు మీ చుట్టూ ఉన్న మానవాళికి సహాయపడుతూ ఉంటారో దాని వలన మీ అనుభవాలు ఏదైతే మీకు జ్ఞానం ఉందో అది అనుభవం రూపంగా వచ్చినప్పుడు మీలో ఉన్న దివ్యత్వం కాంతి రూపంలో మీ చుట్టూ ఉన్న సమాజం మీద పడుతుంది. దాని వల్ల ఏంటంటే మీ వర్క్, మీ సమాజానికి మీరు చేస్తున్న వర్క్ ఇంకా పెరిగిపోతుంది మాస్టర్స్. ఎవరు అడగరు మిమ్మల్ని చేయమని, మీకు చేయాలనిపిస్తుంది. ఎందుకు మీకు చేయాలనిపిస్తుంది? మీలో ఉన్న కాంతి పెరిగింది. అంటే మీలో ఉన్న లైట్ అంటే నాలెడ్జ్ మాస్టర్స్, లైట్ అంటే మీ విజ్డమ్, మీ వివేకమే మీ లైట్. కాంతి అంటే టార్చ్ పెట్టడం కాదు కదా. మనలో వివేకం ఎప్పుడు పెరుగుతూ ఉంటే, ఇప్పుడు ఎన్నోసార్లు ఇంకా వివరంగా చెప్పుకుందాం, కొత్తగా ఎవరైనా వస్తే ఇప్పుడు రాముడు కృష్ణుడు బొమ్మలు చూపించినప్పుడు వెనకాత ఏం చూపిస్తారు మాస్టర్స్? పెద్ద హేలో. హేలో అంటే పెద్ద కాంతి చూపిస్తారు వాళ్ళ చుట్టూ. అంటే ఏమిటి? ఆ తల చుట్టూ ఉన్న ఆ గ్రౌండ్ గా క్యాలెండర్ల మీద పటాల మీద గీస్తున్న కాంతి ఏమిటి అంటే వాళ్ళ వివేకం అంత అంత ఉందన్నమాట. వాళ్ళ అనుభవం అది వాళ్ళ దివ్యత్వాన్ని ఎంత పెంచుతోందంటే వాళ్ళ వివేకం వాది చుట్టూ ప్రదర్శించేస్తోంది, అంత రేడియేట్ అవుతోంది వాళ్ళలో నుంచి లైట్. ఎప్పుడైతే మనిషి ఒక సామాన్య మనిషి ఎప్పుడైతే తన దివ్యత్వాన్ని తెలుసుకొని ఇంకా అనుభవాలు పొందుతూ ఉంటాడో ఆ కాంతి చెందటంతో మాస్టర్స్ వాడి సమాజానికి సమాజం అడిగిందని చెయ్యడు. వాడికి చెయ్యాలనిపిస్తుంది కాబట్టి చేస్తాడు. ఆ చేసినప్పుడు ఎదుటివాడు చప్పట్లు కొట్టాడా కొట్టలేదా దాంతో సంబంధం ఉండదు మాస్టర్స్. ఎందుకంటే ఈ మనిషి ఈ కాంతి పెరుగుతున్నప్పుడు ఈ మనిషి ఏం చేసినా యన లేని ఆనందాన్ని పొందుతాడు. అవతల వాడు చప్పట్లు కొట్టాడా కొట్టలేదా అన్న క్వశ్చనే ఉండదు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ బ్రహ్మానందం ఈ మనిషికి కలుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇవన్నీ చేసుకుంటున్నాం మాస్టర్స్. చిన్న ఎగ్జాంపులే చెప్తాము, మన ఈ ప్లాట్ఫామ్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు నాకు మీరు నాకు కనపడట్లేదు, ఓకే, జూమ్ లో కనిపిస్తున్నారు, చాలా మంది స్విచ్ ఆఫ్ కూడా చేసుకుని ఉన్నారు వీడియో. కానీ నేను చెప్పుకుంటూ పోతున్నాను అంటే నాకు లోపల ఆనందం కలగకపోతే నేను ఇలా చెప్పలేను మాస్టర్స్. నేను ఈ వాల్యూమ్ లో చెప్పలేను, ఈ వైబ్రేషన్స్ లో చెప్పలేను. అప్పుడు ఏంటి, ప్రతిసారి నేను జూమ్ లో అందరి మొహాలు చూసుకోవాలి, ఎందుకంటే మీరు నాకు స్టేజ్ లేదు, నాకు ప్రజలు లేరు. చాలా మంది చూడండి పొలిటికల్ అంటే మనకి స్పీచ్ లిటానికి వస్తారు కదా మన మన రాజకీయాల్లో, వాళ్ళు ఒక్క మాట మాట్లాడితే 100 చప్పట్లు కొట్టాలి. వాళ్ళు చప్పట్లు కొడితే గానీ వీళ్ళు నెక్స్ట్ మాట మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫీడ్బ్యాక్ కోసం చూస్తున్నారు. అంటే మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ రాలేదనుకోండి, వాడు తన డైలాగ్ మార్చుకుంటాడు, అయ్యో వీళ్ళకి ఇది నచ్చలేదా, చప్పట్లు రాలేదా, అయితే నేను చెప్పింది కరెక్ట్ కాదనమాట, అయితే ఈసారి కొంచెం వేరే వాగ్దానాలు చేయాలి. అవి ప్రజల దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ బట్టి వాళ్ళ స్పీచ్ వాళ్ళ వాగ్దానాలు మారుతాయి. కానీ ఈ ప్లాట్ఫామ్స్ లో మనం మాట్లాడుకుంటున్న ప్లాట్ఫామ్స్ లో
అవతల వాడు చెప్పట్లు కొట్టినా కొట్టకపోయినా యూనివర్సల్ ట్రూత్, ఆ సత్యాలన్నీ ఒకటే మాస్టర్స్. ఆ సత్యంలో మార్చడానికి ఏమీ లేదు. వాడు చప్పట్లు కొట్టాడు కాబట్టి ఈ సత్యం ఇంకొంచెం గట్టిగా చెప్దామనో, లేకపోతే అయ్యో వీడు చప్పట్లు కొట్టలేదు కాబట్టి కొంచెం మారుద్దామా అన్న స్పీచ్ అనేది ఇక్కడ తావే లేదు. ఆ సత్యం ఏమిటో మీ మనసుకి మీకు తెలిసినప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఆ సత్యం అలా చెప్పుకుంటూనే పోతారు. సో ఇదే మాస్టర్స్. ఎట్లా మనం మన సమాజానికి వర్క్ ఎప్పుడు ఏం ఆశించకుండా సమాజానికి వర్క్ చేయాలంటే, మనం గ్రో అవ్వాలి, మనం ముందు అభివృద్ధి చెందాలి, మనం ప్రగతి లోపల చెందాలి. ప్రగతి అంటే కాంతి మాస్టర్స్. అదే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. చాలా మంది ఎంతెన్నెన్నో ఎంతమందో మనకి తెలుసు గైడెడ్ మెడిటేషన్లు చేయిస్తున్నారు. ఎందుకు? నలుగురు కూర్చొని చక్కగా ఒక సామూహిక ధ్యానం చేస్తే వాళ్ళకి మనసు పరిపరి విధాలు పోకుండా మేము గైడ్ చేస్తే చక్కగా ఇంతమంది గ్రూప్ ఎనర్జీస్ లో కనెక్ట్ అయితే ఎంత బాగుంటుంది. కానీ ఆ గైడెడ్ మెడిటేషన్ చేయించిన వాళ్ళు ప్రతిరోజు అబ్బా నాకు చప్పట్లు కొట్టారా, నాకు థమ్సప్లు పెట్టారా, దీని గురించే వాడు చూస్తూ ఉంటే వాడు చేసిన పనికి అర్థం ఉండదు, వాడి కాంతి ఎప్పటికీ పెరగదు. చేస్తున్న పని ఎలా ఉండాలంటే మాస్టర్స్, మన అంతఃకరణ శుద్ధితో. అది అదేమిటి, మొన్ననే ఏదో మహేష్ బాబు సినిమా కూడా వచ్చింది, నా పేరు సూర్య. ఈ డైలాగే, అంతఃకరణ శుద్ధి అంటే ఏమిటి అని. మనకి చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ అంతఃకరణ శుద్ధి. మనం చేస్తున్న పని మన అంతఃకరణ శుద్ధితో చేయాలి. నలుగురు చప్పట్లు కొట్టారని కాదు, థమ్సప్లు పెట్టారని కాదు. ఏ రోజైతే మన అంతఃకరణాన్ని పక్కన పెట్టి చప్పట్లు ఎవరు కొడుతున్నారో వాళ్ళ కోసం మనం ఎప్పుడైతే పని చేయటం మొదలు పెడతామో, మనం చేస్తోంది ఆధ్యాత్మికత కాదు, డివైన్ స్పేస్ కాదు, మనం కూడా రాజకీయంలోకి జాయిన్ అయిపోయామని టిక్ పెట్టేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఇదే మన టాపిక్ పక్కకెళ్ళి మాట్లాడట్లేదు, ఇదే మెయిన్ రూట్. అంతఃకరణ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనందరికీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఏ పనైనా మీరు చేపట్టినా మానవ కళ్యాణం కోసం చేస్తున్నాను అన్న మాట మీద మీరు ఉంటే గనక అవతల పక్కన నుంచి ఫీడ్బ్యాక్ కోసం చూడకండి. మీరు ఫీడ్బ్యాక్ కోసం చూస్తున్నారంటే మీలో కాంతి పెరగదు. మిమ్మల్ని మీరు అడగండి, నేను చేస్తున్న కార్యం సంపూర్ణంగా చేస్తున్నానా లేదా. మీకు ఎక్కడైనా అనిపించింది అనుకోండి, అరే నేను ఎక్కడో షార్ట్ కట్ చేస్తున్నాను, దీన్ని ఇంకొంచెం బాగా చేయొచ్చేమో, చెయ్యండి. మీ మనసుకే అది 100% లేదు అంటే మీరు ఎలా ఒక పని చేస్తారు మాస్టర్స్? ఒక పని కంప్లీట్ గా ఎలా చేస్తారు? జనాలు మిమ్మల్ని చాదస్తాం అనుకోవచ్చు, పర్వాలేదు, చాదస్త పడితే తప్పేం లేదు. చాదస్తాం అంటే ఏమీ లేదు, మనకున్న వాల్యూస్ బట్టి మనం వెళ్ళటమే. అది అవతల వాడికి చాదస్తాం అనిపించవచ్చు, కానీ అంతఃకరణ శుద్ధితో పనిచేసే వాడికి ఎవ్వడితో పని ఉండదు మాస్టర్స్. నేను ఈ ప్లాట్ఫామ్ లో మరీ ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో మంది యంగ్ మాస్టర్స్ ఎంత మంచి వర్క్ చేస్తున్నారు, కానీ మానవాళికి మనం ఉంటున్న విధానాల్లో మనందరికీ ఆ ఇంత పిసర కొంచెం మనకి మెప్పొస్తే చాలు అన్న కోరిక ఎక్కడో ఉంటుంది. తప్పేం లేదు మాస్టర్స్, కానీ దాని మీద ఆధారపడి మీ వర్క్ చెయ్యకండి. గైడెడ్ మెడిటేషన్లు చేయించినప్పుడు ఎంతమంది ఉన్నారు నా మెడిటేషన్ లిస్ట్ లో, 30 మంది వస్తున్నారా, 300 మంది వస్తున్నారా, డస్ నాట్ మ్యాటర్ మాస్టర్స్. నేను ఎప్పుడు చెప్తాను, మీ కళ్ళకి కనిపించేది ఆ 30 మందే అయి ఉండొచ్చు, కానీ ఆ ఇన్విజిబుల్ ఆస్ట్రల్ మాస్టర్స్ వేలల్లో కూర్చొని ఉన్నారు. మీ కళ్ళకి కనిపిస్తున్నారా? వాళ్ళు థమ్సప్లు పెట్టగలరా? వాళ్ళు చప్పట్లు కొట్టగలరా? లేదు. మరి మీకు వాళ్ళు కనపడినప్పుడు మీరు ఎలా డిసైడ్ చేయగలరు? సో చాలా ఇంపార్టెంట్, మనం చేస్తున్న పనులు మాస్టర్స్ మనం అంతఃకరణ శుద్ధితో చేయటం మనం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ మన టాపిక్ మనం అదే చెప్తున్నాం, లైఫ్ పర్పస్, లైఫ్ వర్క్ ఎలా ఇంటర్ట్విన్ అయి ఉంటుందో. సో ఇందాక మనం ఏం చెప్తున్నామంటే, మనం మానవాళికి ఎప్పుడైతే సాయపడటం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా మనం ఏ పర్పస్ కోసం, ఏ ఉద్దేశం కోసం వచ్చామో భూమి మీద, ఆ ఉద్దేశం ఆటోమేటిక్ గా కొంచెం పూర్తవుతూ ఉంటుంది. ఈ ఉద్దేశం పూర్తవుతూ మనం ఎదుగుతున్న కొద్దీ మనలో ఉన్న కాంతి పెరిగిపోయి
ఆ కాంతి ద్వారా మనం సమాజానికి ఇంకా సాయపడుతూ ఉంటాం. సో ఎప్పుడు గుర్తుంచుకోండి, ఏది చేసినా మీరు ఏం చేసినా అది మీ ప్రగతికి సాయపడిన వర్క్ అయితే అది ఆటోమేటిక్ గా సమాజ కళ్యాణానికి ఆటోమేటిక్ గా అది పనికొస్తుంది. సో మీ ప్రగతికి చెంది మీ లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో ఆ పని చేస్తున్నప్పుడు అది చక్కగా సమాజానికి పనిచేస్తుంది. అదే కాకుండా మీ మీ పూర్ణాత్మ అలైన్మెంట్ లో మీరు ఉన్నట్టు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనం చేస్తున్న కార్యం మన ఇప్పుడు ఒక లైఫ్ లో ఒక పర్పస్ తీసుకొని వచ్చినప్పుడు మాస్టర్స్, అది మన పూర్ణాత్మకి పెద్ద ప్లాన్ అయితే ఉంటుందో దానిలోని భాగం మనం తెస్తాం. సో మనం ఆ పెద్ద పెద్ద డివైన్ ప్లాన్ అంటే ఏంటి మాస్టర్స్? ఇప్పుడు హయ్యర్ విల్ అంటారు. హయ్యర్ అంటే ఇప్పుడు ఆ దైవిక సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సార్ దైవిక సంకల్పం అంటే ఏంటి? ఇంగ్లీష్ లో దాన్ని హయ్యర్ విల్ అంటారు. సో హయ్యర్ విల్ గురించి కొంచెం ఒక్క సెకండ్ మాట్లాడుకుందాము, తర్వాత మన లైఫ్ పర్పస్ ని దాంతో లింక్ చేద్దాం. ఇప్పుడు ఈ సృష్టిలో ఒక హయ్యర్ విల్ ఉంది మాస్టర్స్. అంటే విల్ అంటే సంకల్పం, హయ్యర్ అంటే ఆ దైవిక సంకల్పం. సో ఇప్పుడు ఇందాక మనం అందరం మన లైఫ్ పర్పస్, మన జీవిత ఉద్దేశాల గురించి, మన డివైన్ ప్లాన్ గురించి ఇందాక మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఒక్కసారి అది పక్కన పెట్టి అసలు ఈ సృష్టి, అసలు ఈ మొత్తం ఈ సృష్టికి ఒక సంకల్పం ఉంటుంది కదా మాస్టర్స్, దాన్ని ఆ దివ్య సంకల్పం అంటారు. అది ఈ మొత్తం ఈ చైతన్యం ఏదైతే ఉందో, ఈ సృష్టి దేని వలన అయితే ఉందో దాని సంకల్పం ఇది. ఎలా ఉంటుంది ఆ సంకల్పం? ఆ సంకల్పం ఎలా ఉంటుందంటే అది అది ఒక ఎనర్జీ, ఈ సృష్టిలో అంతటినీ అది ముందుకు తీసుకెళ్తోంది. అది ఎలాంటి ఎనర్జీ అంటే మనందరి ఈ ఎనర్జీ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాము, ప్రేమ కరుణ తరంగాలతో నిండి ఉన్న ఈ ప్రేమ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఈ సమస్త సృష్టిలో, అంటే అది అది మినరల్ కింగ్డమ్ కానివ్వండి, ప్లాంట్ కింగ్డమ్ కానివ్వండి, అంటే మన చుట్టూ ఉన్న చెట్లు కానివ్వండి, జంతువులు కానివ్వండి, మానవాళి కానివ్వండి, అన్ని ఏ రకాలైన కింగ్డమ్ అయినా, ఏ రకమైన వనాలు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, సృష్టిలో అన్ని ఉన్నాయి కదా, అన్నిటినీ ముందుకు తీసుకెళ్తోంది. ముందుకంటే ఎక్కడ? ఇవాల్వ్, వాళ్ళ అవి ఉన్న స్థితి కంటే ఇంకా ముందుకు తీసుకెళ్తోంది. సో అదే ఆ సృష్టికి ఆ దైవిక సంకల్పం, సృష్టికి దైవిక సంకల్పం అంటే అదే, ముందుకు వెళ్ళటం. ముందుకు ఎలా వెళ్తాం? ఎవరైనా ముందుకు వెళ్ళాలంటే మోర్ నాలెడ్జ్ కావాలి, ఇంకా జ్ఞానం కావాలి. సో ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క జన్మ తీసుకున్నప్పుడు అది ఏదైనా కానివ్వండి, పోయిన దానికంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ అంటే జ్ఞానం, ఇంకొంచెం జ్ఞానంతో ముందుకు వెళ్తున్నాం. ఈ మొత్తం ఈ ఈ హయ్యర్ విల్ ఏదైతే ఉందో, అంటే దివ్య దివ్య సంకల్పం ఏదైతే ఉందో ఈ చైతన్యానికి, దాని వెనకాతలు ఉన్న ఉద్దేశం అదే. సో మనం ఏమి చేసినా, ఇప్పుడు ఇందాక ఇప్పుడు మన మన పర్పస్ల గురించి మాట్లాడుకున్నాం కదా మాస్టర్స్, మనం ఇందాక ఏం చెప్తున్నాం, మన ప్రతి ఒక్కడికి ఒక పర్పస్ ఉంటుంది. మనం పర్పస్ మనం చేస్తున్నది మన పర్పస్ అయితే అది ఆ దివ్య సంకల్పంలోని ఒక భాగం. సో ఇప్పుడు ఎలా తెలుస్తుంది మాస్టర్స్ మనం చేస్తోంది ఏంటి, మనం కరెక్ట్ వెళ్తున్నావా లేదా? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కళ్ళం ఈ భూమి మీద వచ్చినప్పుడు మనకు మనకంటూ ఒక పాత్ర ఉంది, అంటే ఒక రోల్ ప్లే చేస్తున్నాం మనం అంతా. ఎవరి రోల్ ప్లే? వాళ్ళదే. ప్రతి ఒక్కడిది ఒక యునిక్ రోల్ ప్లే. యునిక్ అంటే అసామాన్యమైనది, మిగతా వాళ్ళలాగా ఉండదు. ప్రతి ఒక్కడికి ఒక స్పెషాలిటీ అయితే ఈ జీవిత కార్యం అయితే ఉందో, మనం సమాజానికి ఎలా సాయపడుతున్నామో, మనం జీవితంలో ఈ ఏ జన్మలోనైనా మొదలైనాక ప్రతిసారి ఒకేలాగా ఉండదు. ఇప్పుడు చిన్నప్పుడు స్కూళ్ళల్లో వెళ్ళి అన్ని గదులన్నీ ఊడ్చారనుకోండి, సమాజానికి ఎలా సాయపడ్డారనుకోండి, మీరు చచ్చేతాక గదులన్నీ ఊడుస్తూనే ఉండరు. ఏమవుతుందంటే మీ జీవితంలో ప్రతి స్టేజ్ లో మీరు మీ లైఫ్ వర్క్ మారుతూ ఉంటుంది. లైఫ్ వర్క్ అంటే ఏంటి? మళ్ళా గుర్తు చేస్తున్నాను, లైఫ్ వర్క్ అంటే మీరు సమాజానికి ఎలా సాయపడుతున్నారు. రెండు పార్ట్లు అని చెప్పాను కదా మాస్టర్స్, ఒకటి మీ లైఫ్ పర్పస్, రెండోది లైఫ్ వర్క్. ఈ లైఫ్ పర్పస్ మీ అభివృద్ధి, మీ పర్సనల్ అభివృద్ధి. ఈ లైఫ్ వర్క్ మీరు సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నారని. సో ఇప్పుడు దీని గురించి చెప్తున్నాను. ఈ లైఫ్ వర్క్ అనేది ఏదైతే ఉందో, మీరు
ఒక పర్టికులర్ ఇన్కార్నేషన్ లో ఒక జన్మ తీసుకున్నప్పుడు స్టేజ్ స్టేజ్ కి ఈ లైఫ్ వర్క్ మారుతూ ఉంటుంది. మీరు చిన్న చిన్నప్పుడు ఒకలా సమాజానికి సహాయపడ్డారు, ఇంకొంచెం పెద్దయినాక ఇంకో రకంగా ఇంకో రకంగా మీలో జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఈ లైఫ్ వర్క్ కూడా మారిపోతూ ఉంటుంది. అదే జన్మలో, నేను ఇంకా జన్మ జన్మ సంగతి చెప్పట్లే, అదే జన్మలో మీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ లైఫ్ వర్క్ కూడా మారుతూ ఉంటుంది. ఆఖరికి చాలా మీరు ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు అనుకోండి, నెల నెలకి మారిపోవచ్చు, ఏడాది ఏడాదికి మారిపోవచ్చు. ఎందుకంటే మాస్టర్స్ ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతున్న వాళ్ళు, జ్ఞానం విపరీతంగా వస్తున్న వాళ్ళు, వాళ్ళ కాంతి దేహాలు మారిపోతూ ఉంటాయి ఫాస్ట్ గా. సో వాళ్ళు కాంతి దేహాలు మారుతున్నప్పుడు, వాళ్ళకి మారటం అంటే అభివృద్ధి చెందుతున్నప్పుడు, వాళ్ళు సమాజానికి ఇంకా ఉపయోగపడగలరు, ఇంకా అలా వాళ్ళ సమాజంలో వాళ్ళు ఎలా ఉపయోగపడుతున్నారో వాళ్లే ట్యూన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో చాలా సార్లు మనం కొంతమందిని చూస్తాం 20 ఏళ్ల క్రిందట వాళ్ళు ఏం చేస్తున్నారో ఇవాళ అదే చేస్తున్నారు, అందులో తప్పేం లేదు. కానీ మరి కొద్ది మందిని చూస్తాం, అరే లాస్ట్ టైం వాడు అసలు ఏమిటి ఆ స్టేజ్ లో ఉన్నాడు, ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాడు ఏమిటా అంటే, ఇదే మాస్టర్స్, మనం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మన లైఫ్ వర్క్ ఎంత డ్రాస్టిక్ గా మారుతుందో, అంటే మనం సమాజాన్ని ఎలా సాయపడుతున్నామో అనేది కూడా అంత క్విక్ గా అంత విస్తృతంగా మారుతూ ఉంటుంది అన్నమాట. సో మీ లైఫ్ వర్క్ కరెక్ట్ గా ఎలా అవుతుందో ఎలా చేస్తున్నారో తెలియాలంటే మీరు మీ మీ అంతరంగంతో చాలా క్లోజ్ గా ఉండాలి. చేస్తున్న పని, ఇప్పుడు మనం మాస్టర్స్ ఏం చేసినా మనం బాహ్యంగా చేస్తున్నాం, కానీ మనం గనక మనం లోపల ఆంతరికంగా కనెక్ట్ అయి ఉంటే మనలో వస్తున్న ఈ మార్పు దేని వలనైతే మన లైఫ్ వర్క్ మారుతుందో మనకి అర్థం అవుతూ ఉంటుంది. మన లైఫ్ వర్క్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రతి కొన్నేళ్లకి మారుతోంది, ప్రతి నెలకి మారుతోంది, కానీ మనం గమనించట్లేదు మాస్టర్స్ దేని వల్ల మారుతోందో. మనకి తెలుసు ఏదో మారుతుంది అంటే మారుతుంది, ఓకే ఇవాళ టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం ఆలోచిస్తాం, కానీ జీవితంలో ఇది మారుతున్నప్పుడు మనం ఎప్పుడు టచ్ లో ఉండాలి, మనతో టచ్ లో ఉండాలి, అసలు ఏం జరుగుతోంది మనలో అని. సో మీ లైఫ్ వర్క్ ఏదైతే ఉందో సమాజానికి సాయపడే పని, దాని గురించి మీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే, అంటే మీ జీవితంలో మీరు చేయాల్సిన లైఫ్ వర్క్, మీరు చేస్తున్న లైఫ్ వర్క్ దాని గురించి మీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే, అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు మీ మనసుకి టచ్ లో వచ్చి అసలు మీ మనసుకి ఏ పని చేస్తే నచ్చుతుందో దాని మీద ఒక్కసారి ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది. మీలో ఉన్న నైపుణ్యాలు ఏమిటి, నైపుణ్యం అంటే ఏంటి, మనం అది చేసినప్పుడు చాలా బాగా చేస్తాం అన్నమాట. కొంతమంది కాజాలు చేస్తారు, కాజాలు ఏమి ఇంత ఈజీ కాదండి, కానీ కొంతమందికి ఆ నైపుణ్యం ఉంటుంది, ఎంత బ్రహ్మాండంగా చేస్తారో అది చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందిస్తారో. ఇప్పుడు ఇంకొకళ్ళకి కాజాలు చేయమని చెప్పండి, చేస్తాడు వాడు, తిట్టుకుంటూ చేస్తాడు, ఓరి నాయన ఈ కాజాలు ఎప్పుడైపోతాయా అని. సో నేను ఏం చెప్తున్నానంటే మాస్టర్స్, మీలో ఏవైనా నైపుణ్యాలు ఉంటే, అంటే స్కిల్స్ మీ దగ్గర ఉంటే, ఆ స్కిల్స్ మీకు చాలా ఇష్టంగా మీరు వాడుతున్నారనుకోండి, కొంతమంది కుట్లు చేస్తారండి, బ్యూటిఫుల్ గా చేస్తారు, ఎప్పుడు వాళ్ళకి టైం దొరికితే అది చేస్తుంటే వాళ్ళకి ఎంతో రిలీఫ్. అది గమనించండి, ఏంటి మీకు ఏ స్కిల్స్ మీకు ఇష్టం, మీరు ఏ పనులు చేస్తుంటే ఆనందం పొందుతున్నారు, ఎలాంటి ఏరియాస్ మిమ్మల్ని లాగుతున్నాయి దగ్గర. ఇప్పుడు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఒక మనిషి ఇంజనీర్ రోజు వెళ్తాడు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏదో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసుకొని వస్తున్నాడు, వాడు దారిలో వచ్చేటప్పుడు ఎప్పుడు ఆ కార్ పార్క్ దగ్గర చూస్తాడు, ఆ గేట్ దగ్గర ఒకడు చక్కగా కూర్చొని ఆ వచ్చే పోయే కార్లకి టికెట్లు ఇస్తూ ఉంటాడు. ఆ వచ్చిన వాళ్ళందరితో, హలో మాకు ఇక్కడ మెల్బర్న్ లో అప్పుడు కార్ పార్క్లు ఇప్పుడు ఈ మధ్య అంతా ఆటోమేటిక్ అయిపోయినాయి, కానీ మేము కొత్తగా వచ్చినప్పుడు మా ఆఫీస్ కి ఎదురుగుండా ఒక ఖాళీ జాగా ఉండేది, అది కార్ పార్క్ కింద మార్చేసేవాడు. సో మేము కార్ అక్కడ పెట్టూ ఉంటే ఆ గేట్ దగ్గర ఉన్నవాడు ముసలాయన, అంటే అప్పుడు మేము ముసలు అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ముసలు అనుకోవట్లేదు, ఆయనకి 60 ఏళ్ళు ఉంటాయి. ఆయన చక్కగా రోజు మాకు వచ్చి ప్రతి ఒక్కడికి హలో ఎంతో చక్కగా, ఎలా ఉన్నారు, మేమేమో అబ్బా ఆఫీస్ టైం అయిపోతుందని మేము హడావిడి పడుతుండే, ఆయనకి ఏం హడావిడ్లేదు, టికెట్ ఇచ్చి $5 తీసుకొని మళ్ళా సాయంత్రం అండి హలో అని. ఒకసారి నాకు అనిపించింది, అబ్బాయి ఎంత ఆనందంగా ఉన్నాడు ఈయన, అసలు చక్కగా మేమేమో పొద్దున వెళుతున్నప్పుడు పరుగులు తీస్తున్నాం, సాయంత్రం వస్తున్నప్పుడు ఇంత స్ట్రెస్ గా వస్తున్నాం, ఈయన ఎంత హాయిగా ఉన్నాడు అబ్బాయి. నాకు ఒకసారి ఆలోచన కూడా వచ్చింది, అబ్బాయి ఎంత బాగుందో కదా ఈ పని అని. సో ఎన్నోసార్లు నేను మా ఆయన ఆ రోజుల్లో, ఇది 30 ఏళ్ల క్రిందటి సంగతిలేండి, ఒకసారి అనుకున్నాం, అబ్బా ఇది బెస్ట్ జాబ్ కదా, నాతో అనేవాళ్ళు మా ఆయన సరోజా, ఇది బెస్ట్ కదా హాయిగా కూర్చొని మనం ఇలా
వచ్చేపోయే వాళ్ళకి టికెట్లు ఇస్తూ హలో ఎలా ఎంత ఎంత హాయిగా పలకరిస్తున్నాడు అందరినీ. సో అంటే నేను మీకు ఉదాహరణ కింద చెప్తున్నాను కానీ మాస్టర్స్, ఇలాంటి చాలా ఏరియాలు ఉంటాయి. మనం మనకు ఆ వర్క్ చూసినప్పుడు భలే మనల్ని ఆకర్షించేస్తుంది. అది మనం చెయ్యట్లేదు కానీ మనల్ని ఆకర్షిస్తుంది. సో ఇలాంటివి మనం గమనించాలి. మనలో ఉన్న నైపుణ్యాలు ఏంటి, మనం ఏం చేస్తే ఆనందిస్తున్నాం, ఎలాంటి పనులు మనల్ని తన వైపుకి లాక్కుంటున్నాయి. తర్వాత మీరు చేస్తున్నది ఏదైనా, సపోజ్ మీకు ఇష్టమైన పని అనుకోండి, ఓకే, మీరు గడ్డి గోకి, మాకు ఇక్కడ లాన్ మోవర్ వాళ్ళు వస్తారు, గార్డెనర్స్ అంటే చక్కగా లాన్ మోవ్ చేసేసి మా గార్డెన్ అంతా చూసుకునే వాళ్ళు. వాళ్ళు ఎంతో ఆనందంగా కొంతమంది వస్తారు చక్కగా, అసలు ఒక పాటలాగా పాట పాడుకుంటూ చక్కగా చేస్తారు. సో అంటే కొంతమందికి వాళ్ళ పనులు చాలా ఇష్టం. కానీ మీకు ఏ పనైనా ఇష్టమై ఉండొచ్చు, కానీ మీరు అడగాల్సిన ఇంకో క్వశ్చన్ ఏమిటంటే, మీరు చేస్తున్న పని వలన ఇంకొకడు, లేకపోతే మీ సమాజానికి మీరు ఎటువంటి సర్వీస్ చేయగలుగుతున్నారా ఆ పని ద్వారా? ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. సో రెండు భాగాలు ఉన్నాయి, మర్చిపోకండి. ఫస్ట్ మీకేమిటి ఇష్టం, ఏమి చేస్తున్నప్పుడు మీరు తన్మయత్వం చెందుతున్నారు, అలాంటి పనులు ఏమిటి, మీ లైఫ్ పర్పస్ మీకు తెలియాలంటే ఇది ఈ ఇప్పుడు ఈ టైంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇవే మాస్టర్స్. నా కౌన్సిలింగ్ లో ఎంత మంది వస్తారు మాస్టర్స్ అడుగుతూ, మేడం నాకు అస్సలు నేను చేస్తున్న పని నాకు ఇంట్రెస్టే లేదు, ఉద్యోగం మానేయమంటారా మేడం అంటారు. నేను ఎలా చెప్తానో, మీరు ఉద్యోగం మానేయాలా ఉండాలా అని, అది మీకు తెలుసుకోవాల్సిన పని. అంటే ఏంటి, మేడం చెప్తే మానేద్దాము అని, ఇంకోటి చెప్తే మానేస్తే అది మీ లైఫ్ అవ్వదు మాస్టర్స్, అది ఇంకొకటి లైఫ్ అవుతుంది. ఎంత మంది మాస్టర్స్ రోజు వచ్చే, నేను ఎవరిని తక్కువగా చెప్పట్లేదు, ఈ ఉదాహరణలు మీకు ఎందుకు ఇస్తానంటే ఒకళ్ళకి అయిందంటే మనకి అవ్వచ్చుది. ఎన్నోసార్లు వచ్చి అడుగుతారు, మేడం నాకు సర్వీస్ చేయాలని ఉందండి, నాకు అసలు రోజంతా కూర్చొని ధ్యానం చేయాలని ఉందండి, కానీ నాకు అవ్వట్లేదండి, నాకు అసలు నా ఉద్యోగం ఇంట్రెస్టే లేదండి. అప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు చేస్తున్నారు అని. అప్పుడు అంటే మళ్ళా నాకు వేరే జాబ్ రాదు కదండి ఇది మానేస్తే. సో ఫస్ట్ మాస్టర్స్, జీవితానికి మూడు కావాలి, మూడు విషయాలు జీవితానికి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమిటి, తిండి. రెండోది బట్ట, ఉండటానికి ఏదో ఒక షెల్టర్, రోటీ కప్పడ మకాన్, అది తెలియని వాడు ఎవరు లేరు. దానికి మించి మీరు ఇంకేదో ఆశిస్తూ అక్కర్లేని పనులు చేస్తున్నారంటే దానికి ఎవరు బాధ్యులు మాస్టర్స్? నేను ఈ పర్టికులర్ ఉద్యోగం చేస్తే నాకు వేలల్లో వస్తోంది, అది చేయకపోతే నేను నాకు కష్టం అయినా నాకు నా పని నచ్చట్లేదు అంటే ఎవరు చెప్తారు మాస్టర్స్? మీకు ఎవరికి, వాళ్ళు ఆలోచించుకోవాలి, నేను చేస్తున్న పని నాకు ఇష్టం లేని పని అయితే నేను ఎందుకు చేస్తున్నాను? దానికి మీకు మేడం అక్కర్లేదు కౌన్సిలింగ్ కి. ఆ మాత్రం మనకి బుర్ర లేదు ఆలోచించడానికి, ఇంకొకటి చెప్పాలా, నువ్వు ఉద్యోగం మానేసి ధ్యానం చేసుకోని, అసలు ఇంకోటి చెప్పడానికి వాడికి ఏం అధికారం ఉంది? వాడు ఇంకోటి చెప్తున్నాడంటే ఇంటర్ఫేరెన్స్, నీ లైఫ్ లో వాళ్ళు ఇంటర్ఫేర్ చేస్తున్నారు, నీ కర్మలో వాళ్ళు వేలు పెడుతున్నారు. ఎందుకు పెడతారు వాళ్ళు వేళ్ళు? ఎవరు మీకు ఖచ్చితంగా చెప్పరు మాస్టర్స్. మనం వెళ్ళిపోతాం జ్యోతిష్యుల దగ్గరికి, ఏం చేయాలి ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఏం చెప్తారండి? మనకి సంపూర్ణమైన స్వేచ్ఛ శక్తి మనకు ఉంది. ఇంకొకటి దగ్గర మనం ఎందుకు వెళ్తాం తెలుసా మాస్టర్స్? వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఎందుకంటే మనకి నిర్ణయం తీసుకోవాలంటే మనకి భయం, ఇంకోళ్ళ మీద పెట్టేస్తే వాడు చెప్పాడు కాబట్టి నేను తీసుకున్నాను, నా కర్మకి వాడు కర్త అని చెప్పుకోవటానికి భయం భయం భయం. జీవితాంతం భయంతో మనం బతుకుతున్నాం కాబట్టి మన జీవిత నిర్ణయాలు మనం తీసుకోవటానికి మనకి కష్టం. అది ఒకందుకు. రెండో భాగం ఇప్పుడు నేను మాట్లాడుతోంది, మనకేం కావాలో మనకు తెలియట్లేదు, అది కరెక్టా కాదా తెలియట్లేదు. సో అది చెక్ చేసుకోవాలంటే, మన లైఫ్ పర్పస్ లో మనం చేస్తున్న పని మనం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏమి ఇష్టమో కనుక్కోవాలి మాస్టర్స్. ఇలాగే కనుక్కోవాలి, మనకి ఏమిటి ఇష్టం, మీకు పాటలు పాడటం ఇష్టమా, ఓకే, ఆ పాటలు పాడే దాంట్లో మీరు ఏం చేయగలరు. తర్వాత మీకు ఒక్కళ్ళకి ఇష్టం అయితే సరిపోదు, మీరు చేస్తున్నది మానవాళికి సాయపడే పని ఉండాలి, కానీ దానికి విరుద్ధమైన పని అయితే అది కరెక్ట్ అయిన పని కాదు. సో ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడికి గడ్డి కోకటం ఇష్టం, ఇప్పుడు అక్కర్లేని వాళ్ళ ఇంటికి అందరికీ వెళ్ళి నేను గడ్డి కోకేస్తానంటే అక్కర్లేదేమో, నువ్వు నీకు ఇష్టం అని చెప్పి
నువ్వు ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టలేవు. సో నీకు ఏది ఇష్టం ఉన్నా వాట్ ఎవర్ యు లవ్ టు డూ అది ఇంకోళ్ళకు కూడా ఏదో రకంగా సాయపడే పని అయి ఉండాలి. ఎందుకంటే ఇది సృష్టి నియమం. సృష్టి నియమం ఏమిటంటే ఎప్పుడైతే నువ్వు నీ పరమ స్కిల్స్ అంటే నీ హయ్యర్ డివైన్ స్కిల్స్ వాడతావో, హయ్యర్ డివైన్ స్కిల్స్ ఏమిటి, ఏ ఉద్దేశం అయితే నువ్వు జన్మ తీసుకున్నావో ఈ పని చేద్దామని నీకు ఒక పర్పస్ ఉంటుంది, ఆ స్కిల్స్ తో వస్తావు నువ్వు. ఆ స్కిల్స్ వాడుతున్నప్పుడు, నువ్వు ఆ వాడి పని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అది మానవాళికి సాయపడుతుంది. దాని వలన డబ్బులు వస్తుందా రావట్లేదా ఇన్ని ఉండవు మాస్టర్స్. అది నీ లైఫ్ పర్పస్ అయిన స్కిల్ అయితే అన్ని అవే సమకూరుతాయి. నీకు లక్షలు రాకపోవచ్చు కానీ నువ్వు శుభ్రంగా బతుకుతావు, నీకు తిండి ఉంటుంది, నీకు గుడ్డ ఉంటుంది. నాకు బ్యాంక్ అకౌంట్ ఉంటుందా లేదా అది ఎవరు చెప్పడు మాస్టర్స్. కానీ నీ జీవిత ఉద్దేశంతో నువ్వు ఏ స్కిల్తో జన్మ తీసుకుంటావో ఆ హయ్యర్ స్కిల్తో నువ్వు పని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా సమాజానికి నువ్వు సాయపడుతూ ఉంటావు, సమాజానికి అగెయిన్స్ట్ గా నువ్వు వెళ్ళవు. సో మీ జీవితంలో మీ ఉద్దేశాలు ప్రతి ఒక్కడికి ఇంట్రెస్ట్ ఏ, నా లైఫ్ పర్పస్ ఏంటి, నా లైఫ్ పర్పస్ ఏంటి. నీ లైఫ్ పర్పస్ ఏమిటంటే నువ్వు చేస్తున్న పని నీకు నచ్చి ఉండాలి, ఇంకొకడు బలవంతం పెడుతున్నట్లు ఉండకూడదు. అది చేస్తున్నప్పుడు అయ్యో ఇంకా ఎంతసేపు చేయాలా అన్న బాధ ఉండకూడదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మాస్టర్స్. ఎన్నిసార్లు మాస్టర్స్ నా వర్క్షాప్ లో 1 అవర్ వర్క్షాప్ అని ఓపెన్ చేసి, మీ ఈ ప్లాట్ఫామ్ మీదే ఎంతో మంది ఉన్నారు నా వర్క్షాప్ లో 7 గంటల సేపు కూర్చున్న వాళ్ళు. నే ఆ గ్లోబల్ వర్క్షాప్ మేము మొదలు పెట్టినప్పుడు ఒక్కసారి అయితే మేము రాత్రంతా చేసుకున్నాం, ఎందుకంటే డిఫరెంట్ టైమ్ జోన్స్ లో స్టార్ట్ అయ్యాం. రాత్రి 8 స్టార్ట్ అయిన వర్క్షాప్ తెల్లారుజామున 3 ఫినిష్ చేశాం. ఎందుకు, మనం చేస్తున్న పని మనకి నచ్చినప్పుడు మనకు అది కష్టం అనిపించదు మాస్టర్స్. అది ఇంకోళ్ళకి సాయపడే పని అయితే ఇంకా మనకి ఎనర్జీ వస్తుంది. సో 7-8 గంటలు ఒకేసారి అంతసేపు మాట్లాడగలిగే ఓపిక వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? మనం చేస్తున్న పని మన లైఫ్ పర్పస్ తో మీట్ అయినప్పుడు, నలుగురికి సాయపడినప్పుడు అది ఆటోమేటిక్ గా మాస్టర్స్ మనకి ఇచ్చేది ఆనందమే. ఆనందం తప్ప వేరే ఏది ఇయ్యదు. సో ఇవాళ నేను చెప్తోంది ఒక గైడ్ లైన్, ఎవరి మటుకు వాళ్ళు చూసుకోవాలి. అలాగని అన్ని వదిలేసి మీ లైఫ్ పర్పస్ ఏంటో వెతుక్కుంటూ వెళ్ళిపోమని కాదు, మెల్లంగా కనెక్ట్ అవ్వండి, మీకు మీరు కనెక్ట్ అవ్వండి. మీరు చేస్తున్న ఉద్యోగాలు మీకు నచ్చకపోతే మీకు అసలు నచ్చే పని ఏమిటో మీరు ఆలోచించండి. మెల్లమెల్లగా అందులో ట్రై చేయండి వెళ్ళటానికి. అసలు మీరు ఎక్కడో ఒక ట్రై చేయకపోతే మీకు ఎలా తెలుస్తుంది అది మీకు నచ్చిన పని? జీవితాంతం ఒక బానిసలాగా బతుకుతున్నాం మనం, భయంతో బతుకుతున్నాం. నాకు తెలుసు మాస్టర్స్, ఈవెన్ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు కూడా ఎన్నో పనులు నచ్చని పనులు. ఎందుకంటే ఎలా మానేస్తామండి, మాకు ఫ్యామిలీ ఉంది వాళ్ళు పోషించాలి. కరెక్ట్, అందులో రాంగ్ ఏమీ లేదు. కానీ వెతకటం మానేమని ఎవరు చెప్పారు మాస్టర్స్? మీ మనసుతో మీరు కనెక్షన్ మానేమని ఎవరు చెప్పారు? సో ఇవాళ మన టాపిక్ ఇక్కడితో ఆపుకుంటున్నాను, ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా ఓపెన్ చేద్దామని. ఈ టాపిక్ మనం ఇంకా కంటిన్యూ చేస్తాం నెక్స్ట్ వీక్. లైఫ్ పర్పస్ అనేది చాలా అద్భుతమైన టాపిక్ మాస్టర్స్, మనందరికీ అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దాని గురించి మనం ఎంత ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకళ్ళు షేర్ చేసుకుంటే అంత మంచిది. ఎంత క్విక్ గా మనం అర్థం చేసుకుంటే, మనం ఎప్పుడైతే పక్కవాడికి సాయపడతామో వాడి చేత మెప్పు కోసం కాదు మాస్టర్స్, వాళ్ళకి సాయపడినప్పుడు ఆ పరమానందం మనకి ఆటోమేటిక్ గా వస్తుంది కాబట్టి మనం చేస్తాం. ఎవరి గురించి మనం చేయం మాస్టర్స్. ఈవెన్ మనం ప్రేమించడం కూడా, మన పిల్లల్ని ప్రేమిస్తున్నామంటే వాళ్ళకేం మనం ఫేవర్ చేయట్లేదు, వాళ్ళని ప్రేమిస్తే మనకు ఆనందం కలుగుతోంది. మన పార్ట్నర్స్, మొగుడు, పెళ్ళాం ఎందుకు ప్రేమిస్తున్నాం? మనకి సంతోషం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీకు పెద్ద సాయం చేస్తున్నానని కాదు, ఇంకొకళ్ళని ప్రేమించినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది కాబట్టి మన కోసం మనం అవతల వాళ్ళని ప్రేమిస్తున్నాం మాస్టర్స్. మనం మోసం చేసుకుంటున్నాం, అవతల వాడిని చూడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, నేను ఎంత మంచివాడినో. నువ్వు అవతల వాడిని ప్రేమిస్తోంది నీ గురించి, నువ్వు నీ కోసం.
సో ఇది గుర్తుంచుకోండి మాస్టర్స్, ఇవన్నీ మనకి లైఫ్ లెసన్స్, చాలా పనికి వస్తాయి. ఓకే, సో నేను హోస్ట్ కి ఇచ్చేస్తున్నానండి ఇక్కడ నుంచి. మేడం ఎవరికైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే మోర్ దాన్ హ్యాపీ టు టేక్ ఇట్ మేడం. కృష్ణపాను గారు అడ్మిట్ చేస్తారు. కృష్ణపాను గారు మీరు అడ్మిట్ చేసుకోవాలి. ఓకే, గండికోట రవీందర్ గారు మీరు అడ్మిట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే సార్, మీ వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ కొంచెం పవర్ లేదు మేడం, ఇంట్లో ఉన్నాను. అలాగేనండి, చెప్పండి. మేడం మీరు ఇంతకు ముందు కూడా క్లాసెస్ చాలా బాగున్నాయి. థాంక్స్ అండి. ఏంటంటే ఇప్పుడు ఈ రెగ్యులర్ గా ఈ మధ్య ఏంటంటే పిసిఎస్ ఛానల్ లో రావడం జరుగుతుంది, ఇంతకు ముందు అవగాహన లేదు. సో ఏంటంటే నేను కొన్ని యాంటీ డిప్రెషన్స్ వాడుతున్నాను మేడం చాలా సంవత్సరాల నుంచి. దానికి ఏమన్నా సజెషన్ చేస్తారేమో అని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్లీ అయితే ఈ ఫస్ట్ నుంచి రెగ్యులర్ గా ఒక 4 to 6 hours కూర్చుంటున్నాను ధ్యానంలో. ఎలా ఉంది సార్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా ఉంది మీకు? అంటే ఇంకా రావట్లేదు మేడం, అయినా సరే నేను కూర్చుంటున్నాను కూర్చుంటున్నాను, శ్వాస మీదకి ధ్యాస తీసుకొస్తున్నాను, సజల సాంగత్యం వింటున్నాను రెగ్యులర్ గా. చాలా మంది మాస్టర్స్ తో కూడా మాట్లాడారు, కొంచెం మీకు ఏంటంటే అవేర్నెస్ ఉంది దీనిపైన, మెంటల్ దానిపైన అనేసి. కొంచెం యాంగ్జైటీ డిప్రెషన్ ఉంది మేడం చాలా సంవత్సరాల నుంచి. సో దానికి యాంటీ డిప్రెషన్స్ కూడా వాడుతున్నాను. సో అవి తగ్గిస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో చాలా మంది మాస్టర్స్ ఏం చెప్పారంటే ధ్యానం చేయండి అని చెప్పారు. సో ఒకసారి మిమ్మల్ని కూడా అడిగితే బాగుంటది. ఈ మధ్య ఏంటంటే రెగ్యులర్ గా ఎక్కువ చేస్తున్నాను మేడం. ఇంతకు ముందు ఏంటంటే 2 days ఒకసారి, లేకపోతే 1 day ఒకసారి. ఇటు ఆట మనసు అనేది ఒక దానిపైన ఫోకస్ పెట్టలేకపోతుంది అనమాట. స్థిరంగా ఆలోచన అనేది రావట్లేదు అనమాట, దేని మీద నమ్మకం అనేది రావట్లేదు. సో ఇది చేయాలా అది చేయాలి అనేసి ఎట్టు తిరిగాను లాస్ట్. ఇది ఒక హలో అండి. మేడం చెప్పండి సార్. ఫస్ట్ వెల్కమ్ టు ద స్పిరిచువల్ లైఫ్ సార్. ఇదే మెయిన్ ట్రాక్ సార్. ఎక్కడెక్కడో కొట్టుకొని ఫైనలీ వచ్చి అన్ని పిట్టలు ఈ గూట్లోకే వస్తాయి సార్. కొంచెం ముందు వెనకాల వస్తాం కానీ అందరం ఇక్కడే చేరుతాం. సో వెల్కమ్ సార్, మీరు మా గూట్లోకి వచ్చినందుకు. ఎందుకంటే ఇదే మన గూడు, ఈ గూడు అలా పెంచుకుంటూ వెళ్ళిపోతాం మనం. అండ్ ఇప్పుడు మన లైఫ్, మన అర్త్ చుట్టూ ఉన్న డైమెన్షన్స్ అన్ని చాలా క్విక్ గా, మీకు ఈ మాట అర్థం కాకపోయినా చెప్పాలి, మీకు ఈ ఛాన్స్ వచ్చింది కాబట్టి. మన వైబ్రేషన్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి సార్, అందుకనే. ఇంత క్రితం అయితే మీకు ఎంతో కాలం పట్టేది ఒక చిన్న విషయం అర్థం అవటానికి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న టైంలో సార్ మీకు చకచక అర్థాలు అయిపోతాయి. సో మీరు చాలా కరెక్ట్ టైం ఎంచుకున్నారు. సో అది ఫస్ట్, మీరు ఎవరైనా పక్కన ఉంటే మీకు హాయిగా మీ వెన్ను తట్టి మంచి పని చేశారని చెప్పమని చెప్పండి, లేకపోతే మీరు మీకే చక్కగా వెన్ను తట్టుకోండి. ఎందుకంటే సార్ చాలా మంచి టైంలో మీరు ఆధ్యాత్మిక లైన్లోకి వచ్చారు. కంగ్రాచులేషన్స్ అండ్ వండర్ఫుల్. అది ఫస్ట్ మీకు చెప్పాలి సార్. మీకు అది ఇవాళ సార్ సార్ చెప్తాను సార్ ఒక్కొక్కటి చెప్తాను. మీరు కంగారు పడకండి, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి సార్. సో ఫస్ట్ అండి, మీరు ఒక మంచి పని మొదలు పెట్టారని మీరు అది ఎక్నాలెడ్జ్ చేయండి సార్. మనకి ప్రాబ్లం ఏంటంటే సార్, మనల్ని మనం మెచ్చుకోం సార్. మనకి సెల్ఫ్ క్రిటిసిజం చాలా ఎక్కువ. ఎక్కడైనా మన జీవితంలో మార్పు రావాలంటే ఫస్ట్ అసలు మనం ఏం చేస్తున్నాం అవగాహన ఎందుకు అంటున్నాం అంటే సార్, ఎంతసేపు బయట ఏం జరుగుతుందో మనకి ఎక్కువ ఇంట్రెస్ట్, మనం ఏం చేస్తున్నామో దాని మీద మనకి ఎక్కువ అవగాహన లేదు. సో మీరు ఒకసారి మీకు అవగాహన తెద్దామని చెప్తున్నాను. ఏ కారణమైనా కానివ్వండి, మీ యాంటీ డిప్రెసెంట్ కానివ్వండి, మీ జీవితం సరిగ్గా అవ్వట్లేదని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు ధ్యానంలోకి వచ్చారంటే మీరు అంతర్ముఖం అవుతున్నారు, అంటే మీలో మీరు కనెక్ట్ అవటానికి ట్రై చేస్తున్నారు. సో ఫెంటాస్టిక్ సార్. ఫస్ట్ మీకు అక్కడ 100% పాయింట్లు ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే సంతోషించండి, మీరు సంతోషం మొదలు పెట్టండి మీ లైఫ్ లో. మీ లైఫ్ మార్పు రావాలంటే సార్ ఎక్నాలెడ్జ్ అంటే గుర్తించండి మీరు ట్రై చేస్తున్నారు. ఫస్ట్ స్టెప్ మొదలైపోయింది. ఇప్పుడు రెండోది సార్, మీకు మీ మెడికేషన్ గురించి మీరు చెప్పారు.
మీకు డిప్రెషన్, యాంగ్జైటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కృష్ణభాను గారు మీరు మ్యూట్ చేసుకోండి, మాకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. సో ఇప్పుడు రెండో పాయింట్ సార్, మీరు మందులు తీసుకుంటున్నారు మీ యాంగ్జైటీకి, డిప్రెషన్ కి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు తీసుకుంటున్నారు. మందులు మానేకండి సార్, కంటిన్యూ చేయండి. ప్రస్తుతం అది మందులు వాడాలా వద్దా అని కాదు, ఫస్ట్ ఇప్పుడు కంటిన్యూ చేసి చేయండి. మీ ఎలా మీరు బయటికి రావాలనేది దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మిమ్మల్ని ధ్యానం చేయమన్నారు, మీరు ఆల్రెడీ చేస్తున్నారు. కానీ నేను విన్నది ఏమిటంటే ధ్యానంలో మీకు కుదరటం కష్టంగా ఉంది, కరెక్టేనా సార్? సో ఇది ఎలా ఉంటుందంటే అండి, చెప్పండి సార్. మేడం అంటే ట్రై చేస్తున్నాను మేడం, శ్వాస మీదకి తీసుకొస్తున్నాను, మ్యూజిక్ పెట్టుకుంటున్నాను, మ్యూజిక్ పెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు మామూలు 5 మినిట్స్, ఒక్కొక్కసారి 5 మినిట్స్ చేస్తున్నాను, ఒక్కొక్కసారి 2 అవర్స్ చేస్తున్నాను, ఒక్కొక్కసారి 3 అవర్స్ చేస్తున్నాను, ఒక్కొక్కసారి 1 అవర్ చేస్తున్నాను. ఇప్పుడు వీలుంటే కష్టం అంటే ఇక పర్లేదు మేడం, కూర్చునే ఓపిక అనేది వస్తుంది. అవును, మరి మీ శ్వాస మీద ధ్యాస ఇద్దాక మీరు ఏదో చెప్తున్నారు కదా, మీకు ధ్యానం కుదురుతోందా? అవును మేడం. సో మీరు లేదు మేడం, ఇంకా అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాను సార్. అంటే చెప్పండి సార్, మీరు చెప్పినాక నేను మాట్లాడతాను, ఎందుకంటే మీరు నేను ఒకేసారి మాట్లాడుతుంటే మీ కనెక్షన్ సరిగ్గా లేదు సార్. ఆయన డ్రాప్ అయిపోయినట్టు ఉన్నారండి, నెక్స్ట్ వాళ్ళని పిలవండి. ఓకే మేడం, కృష్ణభాను గారు అడ్మిట్ చేసుకోండి. హలో మేడం. అమ్మా నమస్తే, బాగున్నారా? సారీ ఫర్ ద ఎర్లియర్ డిస్టర్బెన్స్. యాక్చువల్ గా మ్యామ్ నేను మీతో మాట్లాడాను, మీకు గుర్తున్నాను అనుకుంటా. ఆ గుర్తున్నారు మేడం, ఇప్పుడు మీ మొహం చూస్తే నాకు గుర్తొచ్చింది, వెరీ నైస్ టు సీ యు. మ్యామ్ మీరు చెప్పినది టిప్స్ నేను ఫాలో అయ్యాను, అండ్ లాస్ట్ పౌర్ణమి నుండి తర్వాత నుంచి 3 డేస్ మౌన ధ్యానం చేశాను. చేస్తే సాటర్డే ఈవినింగ్ కి ఈ ఎలా దృశ్య రూపకం చేయాలో వచ్చేసింది మేడం. విత్ వెరీ మినిమం, విత్ వెరీ మినిమం కాస్ట్ ఎలా చేయాలి అని ఐ ఫౌండ్ అ వే. వెరీ గుడ్. అది మీకు చెప్పాలి అని చెప్పేసి వెరీ వెరీ హ్యాపీ. అండ్ అదే రోజు ధ్యానంలో మేడం మీరు చెప్పిన బుక్ పెట్టుకో అన్నందుకు ఎనర్జీ ఎవరో చెప్తున్నారు మేడం, అది నా మనసులోనే ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నేనే ఇస్తున్నాను, ఆన్సర్ నేనే ఇస్తున్నాను, అది ఏంటో తెలియట్లేదు, బట్ అదంతా నేను రాసుకుంటున్నాను మేడం. ఫెంటాస్టిక్ అమ్మా. సెకండ్ లెవెల్లో అది ఇనిషియేట్ చేసి, అది సాటర్డే అయ్యింది, సండే కొంచెం బిజీ ఉన్నాను. ఇవాళ సెకండ్ లెవెల్ అది ఎలా చేయాలి, ఆ కెమెరామెన్ తో మాట్లాడడం, ప్రతిదీ జరిగింది మేడం. మేడం ఇంకా చాలా మాట్లాడాలి, కానీ మీ పర్సనల్ నెంబర్ కాదు, ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీరు ఎప్పుడైనా నాకు ఛాన్స్ ఇస్తే. నాకేం పర్వాలేదు, నేను హోస్ట్ కి, ఈ ప్లాట్ఫామ్ హోస్ట్ కి నా నంబర్ ఉంది, మీరు ఆవిడ దగ్గర నుంచి తీసుకోండి. ఎస్ మ్యామ్, మీరు నాకు ఒక చిన్న స్లాట్ ఇవ్వండి మ్యామ్. అసలు మీరు ఇందాక చెప్పినవన్నీ నాకు కనెక్ట్ అయ్యాయి, నేను ఎందుకు వచ్చాను. నేను ఎప్పుడు ఒక స్లోగన్ ఉండే, డోంట్ వేస్ట్ టైమ్ అని చిన్నప్పటి నుంచి ఉంది, అది ఎందుకు ఉంది, అందరు తిట్టేవాళ్ళు ఊరికే పరిగెడతావు. మ్యామ్ సూపర్ మ్యామ్, నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ నువ్వు ఏం చేయంటే నంబర్ తీసుకొని నాకు వాట్సాప్ చెయ్యి, నేను టైం పెడతాను, అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ హైమావతి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. హలో. హలో అండి, నమస్తే. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం, ఒక 20 డేస్ బ్యాక్ మీకు మాట్లాడినాను మేడం నేను, రిగార్డింగ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు దట్ ఈస్ ఆల్మోస్ట్ సెటరేట్ అయిపోయింది మేడం, ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ. వెరీ గుడ్. మీరేనా సార్ బెంగళూరులో వెళ్ళారు అని చెప్పారు, బెంగళూరులో? Very happy to meet you. I can't forget you. That time you were in quite strife. Meeku mee family lo appudu meeku telisina vallaki edo jarigindi ani cheppanu. Yes, yes madam, yes madam. Ela unnaru sir? Now I'm happy madam. I'm following according to your opinion and according to your advice I am following. But baagundi madam ippudu. Very good sir. Almost and meditation kuda daily meedi guided meditation 1 hour morning. మార్నింగ్ మీది ఫాలో కావట్లేదు, ఈవినింగ్ ఫాలో అవుతున్నాము. మార్నింగ్ 2 అవర్స్ చేస్తున్నాము. వెరీ గుడ్ సార్. 3 అవర్స్ డైలీ మెడిటేషన్ చేస్తున్నాము.
సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాము అంత బాగుంది మేడం. మీ మొహంలో తెలుస్తోంది సార్ మేడం, నిజంగా క్లియర్ గా తెలుస్తోంది. కానీ యువర్ గ్రేట్ సార్, ఇట్ ఈస్ అందరికి అవ్వదు, ఎంతో సంకల్పం చేసుకోవాలి అలాంటి స్థితిలోంచి బయటికి రావాలంటే. బట్ యువర్ గ్రేట్ సార్, మీరు చేయగలిగారంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం, దట్ ఈస్ ఆల్ యువర్ అడ్వైజ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ లైఫ్. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మేడం. గండికోట రవీందర్ గారు మీతో మళ్ళీ మాట్లాడుతా అంటున్నారు. కనెక్షన్ వచ్చిందమ్మా. హలో మేడం, కనెక్షన్ కట్ అయింది మేడం, సారీ మేడం. అయ్యో పర్వాలేదు సార్, పర్వాలేదు. కానీ ఇందాక నేను ఏమంటున్నానంటే రవీంద్ర గారు, మీరు మాట్లాడాల్సిన అన్ని మాట్లాడేసి నేను మాట్లాడతాను, ఎందుకంటే ఇద్దరు మాట్లాడితే క్రాస్ అవుతోంది అందుకని. సో మీరు ఇంకా ఏమైనా చెప్పాలంటే చెప్పేయండి, అప్పుడు ఏకంగా నేను చెప్పేసి అప్పుడు మూవ్ ఆన్ అవుతాను. ఓకే మేడం. అంటే నేను చాలా, అంటే ఇది నెగిటివ్ మాట్లాడకూడదు, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను మేడం. ఆల్రెడీ మన గ్రూప్ లో ఒక 4 మెంబర్స్ ని చేంజ్ చేయించాను మేడం ఇప్పటికి నా తరఫున. వాళ్ళు కూడా కొంచెం పర్వాలేదు, చేస్తున్నారంట, ధ్యానం ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నేను చేసేదైతే చేస్తున్నాను మేడం ఇక్కడ, కానీ ఇంకా దానికి ఎట్లా ఫాలో అవ్వాలనేది కొంచెం చెప్పండి మేడం. ఓకే సార్, మీ అయిపోయిందా మీ క్వశ్చన్? ఇంకేమైనా ఉందా? ఓకే ఓకే, ఐ థింక్ సార్ ఫస్ట్ మనం అందరం ధ్యానం ట్రై చేస్తాం సార్, గంటలు గంటలు కూర్చోవడానికి ట్రై చేస్తాం. కానీ మనసు అనేది ఒకటి ఉంటుంది, అది మనం గంటల్లో కూర్చున్నా మేబీ ఒక సెకండో ఒక 2 నిమిషాలు మనం శ్వాస మీద ధ్యాస నిజంగా పెట్టబోతాం సార్. అది ఎంతసేపు శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం అనేది మన మనసు స్థితిని బట్టి ఉంటుంది. మీరు యాంటీ డిప్రెసెంట్స్ మందులు వాడుతున్నారంటే మీ మనసులో చాలా అలజడి ఉంది సార్. ఫస్ట్ మీరు మీ అవేర్నెస్ పెంచుకోవాలండి. అవేర్నెస్ అంటే ఎరుక సార్. మనం చేస్తున్న, మనం ధ్యానంలో ఉన్నప్పుడు మీరు బాగా కాన్షియస్ గా తీసుకొస్తున్నారు మీ శ్వాస మీద ధ్యాస. కానీ ధ్యానంలో లేనప్పుడు మీ జీవితం అక్కడ కూడా కొంచెం ఫోకస్ చేయాలి సార్. మీరు చాలా మంచి స్టార్ట్ చేశారు, మీరు ధ్యానం మొదలు పెట్టారు, ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్ స్టార్ట్. కానీ అదొక్కటే సరిపోదు సార్. మీ జీవితంలో మీరు ఎరుకగా ఉండాలి. ఈ యాంగ్జైటీలు డిప్రెషన్లు మీకు వెంటనే తగ్గుతాయి సార్. మీ జీవితంలో మీరు ఎరుకతో బతకటం నేర్చుకుంటే, అంటే ఏమిటి అంటే మీ యాంగ్జైటీకి ఏదో ఒక కారణమో 2 కారణాలో 3 కారణాలో ఉంటాయి. మీరు అది అడ్రస్ చేయకుండా నేను కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటాను అన్ని సమకూరుస్తాయి అంటే అవ్వచ్చు. నిజంగానే మీకు ధ్యానం కరెక్ట్ గా కుదిరి అంత ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీరు తీసుకోగలిగితే అది కూడా అవుతుంది. కానీ దానికి మీ స్థితి టైము పట్టచ్చు సార్. ఇంకా ఫాస్ట్ గా మీకు నిజంగా మీ జీవితంలో మార్పు కావాలంటే ధ్యానంలో లేనప్పుడు మీరు గడుపుతున్న జీవితం మీద కొంచెం అవగాహన తెచ్చుకోండి సార్. మీ జీవితంలో మీరు ఏ సమస్య వలన డిప్రెషన్ యాంగ్జైటీకి గురవుతున్నారో దాని మీద కొంచెం ఎరుక పెట్టండి. అసలు ఎందుకు వస్తోంది మీకు ఆ ప్రాబ్లము, దాని మీద పెట్టండి సార్. ఆ ప్రాబ్లంనే శూన్యం చేసుకోగలిగితే 2 లాభాలు మీకు కలుగుతాయి. ఫస్ట్ ధ్యానంలో కూర్చోగానే మీ మనసు విచలితంగా అవ్వదు, లేకపోతే అస్తమాటికి మీ సమస్యల మీదకే పరిగెడుతుంది మీ మనసు. రెండోది, మీకు దేని వలనైతే ఇవాళ ఈ డిప్రెషన్ యాంగ్జైటీ వస్తుందో అసలు దానికే అర్థం లేదనుకోండి ఆ ప్రశ్నకే, ఇంకా మీ జీవితంలో సమస్య ఉండదు. ప్రతిసారి సార్, ప్రతి ఒక్కడి సమస్య పెద్దదే, నేను ఎవరి సమస్య చిన్నది అనట్లేదు. సమస్య అనేది మీరు సమస్య అనుకుంటే సమస్య సార్, దాన్ని ఒక్కసారి ఎవడు చేయలేడు ఆ పని, మీకు మీరే చేసుకోవాలి. మీ జీవితం పట్ల మీరు అవగాహన పెంచుకోండి, అంటే అవేర్నెస్ ఎందుకు అవుతోంది ఇలా. డీప్ గా వెళ్ళాలి సార్. మీరు క్వశ్చన్ మీద క్వశ్చన్లు వేసుకుంటూ నేను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను, ఏదో ఒక చిన్న ఉదాహరణ తీసుకొని దానిలో డీప్ గా వెళ్ళిపోండి సార్. మీకు నిజంగా దీనికి ఇంకా తెలుసుకోవాలని ఉంటే మీరు నా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి, ఎరుక మీద 5 వర్క్షాప్స్ చేసుకున్నాను సార్ మేము, పిచ్చోళ్ళం కావు కూర్చొని 15 గంటలు మాట్లాడుకోవటానికి. జీవితాలు మారుతున్నాయి సార్. మీరు యాంగ్జైటీ డిప్రెషన్ అంటున్నారు, సూసైడ్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ ఆ వర్క్షాప్లు విని. మీకు చాలా అవసరం. మీరు చేస్తోంది తక్కువ అని నేను అనట్లేదు, ధ్యానం చాలా గొప్పది, అది ఒక్కటే సరిపోదు సార్. ధ్యానం కళ్ళు మూసుకొని కూర్చుండేది కొంచెం సేపే, మిగతా సమయం అంతా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాం,
ఆ ఆలోచనలో ఒక సరైన విధానంలో రావాలి సార్. 24 గంటలు ఎరుకతో బతుకుతేనే మనకి జీవితం పండుగ. లేకపోతే ధ్యానంలో ఉన్నంతసేపు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, తర్వాత బయట ప్రపంచం కనపడంగానే అడిలిపోతాం. ఎందుకు అడిలిపోతున్నావు అది మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకు భయపడుతున్నావు? మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం భయం సార్, భయం, ఫియర్ తో బతుకుతున్నాం. ఎందుకు ఆ ఫియర్ అనేది మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరి గురించి ఎవరితో భయపడుతున్నారు? ఇది కౌన్సిలింగ్ సెషన్ కాదు కాబట్టి మీ సమస్యలు నేనేం పర్సనల్ గా అడగట్లేదు, కానీ మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి సార్, అసలు నేను ఎందుకు భయపడుతున్నాను. మీకు వస్తున్న సమస్యకి ఒకటే కారణం, మీరు ఫియర్ తో బతుకుతున్నారు సార్. మీరు ఫియర్ తో బతుకున్నంత కారణం ధ్యానం కూడా ఏమీ చేయలేదు సార్. మీకు మీరు అసలు కారణం లోపల పెట్టుకొని పై పైన రెక్టిఫై చేసుకుందామంటే మళ్ళా అదే ఊబిలో పడిపోతారు. నా నేను మీకు ఇచ్చే సలహా, మీకు ఎలా చేయాలో తెలియకపోతే ఒక్కసారి మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అవేర్నెస్ వర్క్షాప్ 5 చేసాము, కూర్చొని వినండి సార్ ఒకరోజు. ఏం కాదు, అన్ని మానుకొని ఆ రోజంతా అవేర్నెస్ వర్క్షాప్ వినండి. మీ జీవితంలో మీకు సమస్య ఎక్కడ వస్తుందో తెలుస్తుంది సార్. సో ఇక్కడతో నేను ఆపుతాను, ఎందుకంటే ఇంకా ఈ విషయం మీద ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఓకే మేడం, హర్షవర్ధిని గారు మీరు అడ్మిట్ చేసుకోండి. ఓకే మ్యామ్, హాయ్ మ్యామ్. హలో అమ్మా. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను మ్యామ్. యాక్చువల్లీ నేను ఏమిటంటే మెడిటేషన్ అనేది మీరు చెప్పిన కాడ నుంచి కంటిన్యూ చేద్దామని ట్రై చేస్తున్నా, కంటిన్యూ చేయలేకపోతున్నాను మ్యామ్. ఇప్పుడు సీరియస్ గా కూర్చుంటాను మ్యామ్ కంటిన్యూ చేద్దామని, కానీ లైక్ మెడిటేషన్ చేస్తుంటే లెగు లెగు అలా వస్తున్నాయి మ్యామ్ థాట్స్. అయితే చేయబుద్ధి కావట్లేదు మ్యామ్, ఇంట్రెస్ట్ రావట్లేదు. థాట్స్ వస్తున్నాయా? ఎస్ మ్యామ్. అలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటే కూడా అసలు ఫుల్ హెడ్ ఏక్ లాగా తల పట్టేసినట్టు అట్లా అనిపిస్తుంది మ్యామ్. మీరు లాస్ట్ టైం చెప్పారు కదా మ్యామ్, నెగిటివ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే సారీ చెప్పుకోండి అట్లా చెప్తుంటే ఆ 5 మినిట్స్ 10 మినిట్స్ లీవ్ వస్తుంది మ్యామ్, తర్వాత మళ్ళీ అలాగే ఉంటుంది మ్యామ్. ఏం చేయాలి మ్యామ్? ఆ ఆలోచన ఏ ఆలోచన అయితే నిన్ను లేమని చెప్తోందో ఆ ఆలోచననే చక్కగా దగ్గర తీసుకొని కావలించుకో, ఊహించుకో. ఆ ఆలోచనని దగ్గరగా తీసుకొని ప్రేమతో కావలించుకో. ప్రేమతో కావలించుకొని దానికి ఒకటే చెప్పు, చక్కగా నాలో నుంచి కాంతి రూపంగా బయటికి వెళ్ళిపో. ఏదైనా నెగిటివ్ థాట్ నీకు వస్తోందంటే విసుక్కోకమ్మా, దాన్ని విసుక్కొని పంపించావంటే అది మళ్ళా కూర్చుంటుంది నిన్ను. చక్కగా కావలించుకొని చాలమ్మా, నేను ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను. నీకు చేయాలని లేదా నువ్వు హాయిగా కాంతి రూపం, కాంతి రూపం ఎందుకంటే ఏదైనా కాంతిలో ఎప్పుడు మారుతుందంటే దాని అజ్ఞానం పోయినప్పుడే. ఇప్పుడు ఆ ఆలోచనకి అజ్ఞానం ఉంది. చక్కగా కావలించుకొని అమ్మా నువ్వు వచ్చిన పని అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళిపో తల్లి, నేను ధ్యానం చేసుకోవాలి. ప్రేమతో చెప్పు రాదు ఆలోచన, మళ్ళా ప్రేమతో చెప్పమ్మా. ప్రేమకి ఏది ఉండదు, చక్కగా హాయిగా నీ చెప్పిన మాట వింటుంది. ఓకే, అండ్ కరెక్ట్ గా చేస్తున్నావు. అండ్ నీకు ఇబ్బందిగా ఉండి ఏవైనా ఆరోగ్య విషయంలో ఎక్కువసేపు ధ్యానం చేయలేకపోతే ఏం పర్వాలేదు నాన్న, 10 నిమిషాలు చేయి. మళ్ళా కాసేపు తర్వాత ఓపిక వచ్చినప్పుడు ఇంకో 10 నిమిషాలు అలా చేయమ్మా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మేడం నెక్స్ట్ జ్యోతి గారు అడ్మిట్ చేసుకోమ్మా. నమస్తే అమ్మా. నారాయణపేట మా మాది సరదా ఫ్రెండ్ అని చెప్పాను కదా మీకు. అవునమ్మా, అవునవును. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నామ్మా. అమ్మా నేను మీకు ఒక షేర్ చేసుకోవాలని చేశానమ్మా. నేను కూడా ఒకప్పుడు నేను కూడా భయంతో బతికేదాన్నమ్మా. ఎవరన్నా ఏమన్నా పని చెయ్యాలి అన్నా కూడా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఆ పని చేస్తే ఎవరన్నా ఇది చేస్తారేమో, నాకు నన్ను వెనకంతే వేసుకుంటారేమో అని ఇట్లా అనుకునేదాన్నమ్మా. నేను ధ్యాన సాధన పెంచుకున్నాక నాకు అవన్నీ అయితే వెళ్ళిపోయాయమ్మా. నాకు మీతో కూడా ఆ రోజు మాట్లాడాను కదమ్మా, మీతో అంటే ఆ రోజు ఏడ్చిన తర్వాత నా లోపల ఉన్నది మొత్తం వెళ్ళిపోయిందమ్మా. నాకైతే అంటే మీతో షేర్ చేసుకున్నాక, నాకు షేర్ చేసుకున్నాక మొత్తం నా లోపల వెళ్ళిపోయింది. కానీ హ్యాపీగా ఉందమ్మా ఇప్పుడు ఈ ధ్యాన సాధన వల్ల. నేను ఇంకొకరికి కూడా ఏమన్నా పని చేయాలన్నా హెల్ప్ చేయాలన్నా చేస్తున్నానమ్మా. మా ఊర్లో నారాయణపేటలో పిరమిడ్ కడుతున్నామమ్మా. దానికి చందాల కోసం అని కొంతమందిని అడుగుతుంటే అప్పుడు నాకు సంతోషము ఆనందము, అంటే ఆ పని నేను చేసుకోవడం వల్ల నాకు ఆనందం సంతోషం కలుగుతుందమ్మా. ఇప్పుడు మీరు చెప్పారు కదా మనం ఏ పని కోసం వచ్చాము చేసాము అంటే నాకు అది చాలా కనెక్ట్ అనిపిస్తుంది అమ్మా. అరే మనం దీనికోసం వచ్చామేమో, అందుకోసమే మనం హెల్ప్ చేయడానికి
పిరమిడ్ కొరకు మనము పిరమిడ్ కొరకు మనము చేస్తున్నాము, చందాల కోసం అడుగుతున్నాం అంటే ఆ చందాలు అడగడం వల్ల కూడా నాకు హ్యాపీనెస్ వస్తుందమ్మ. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఇందాక నేను రవీందర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఇదే ఈ ఫస్ట్ ఈ భయం భయం అనేది ఒకటి, కానీ ఇవాళ జ్యోతి మేడం మీరు చాలా మంచి మంచి పాయింట్లు చెప్పారు. ఎప్పుడైనా మనం కష్టంలో ఉన్నావు అనుకొని మన మీదే మనం ఫోకస్ చేసినప్పుడు కష్టం ఇంకా పెరుగుతూ పోతుంది. ఏదైనా ఇంత పిసర ఇంకొకరికి సాయం చేయటం అన్న దగ్గర మొదలు పెట్టాలి. ఎవరికైనా అయ్యో నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నా అంత అభాగ్యుడు లేడు అన్న ఆలోచన వచ్చినప్పుడు ఇంకొక మనిషికి ఇంత పిసర సాయం చేయటం మొదలు పెట్టండి. జీవితంలో కొంచెం 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 మార్పు వస్తుంది. అప్పుడు మనకే కష్టాలు ఉన్నాయి అన్న ప్రాబ్లం తో మనం కనెక్ట్ అయి ఉండవు. ఎందుకంటే మన ఫోకస్ ఇంకోళ్ళకి సాయం చేద్దాం అనే దాని మీద ఎప్పుడైతే వెళుతుందో మన మీద మనకి ఫోకస్ తగ్గుతుంది. మనం జీవిస్తున్న జీవితం ప్రస్తుతం ఎలా ఉందంటే స్వార్థం, అంటే ఎంతసేపు నేను నాది నేను నాది, నా సమస్యలే ముఖ్యం. ప్రపంచంలో మన కంటే ఎక్కువ సమస్యలు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో అనేది మనం ప్రపంచం అంతా వెళ్ళి ట్రావెల్ చేసి చూడలేం, కానీ మనకి కళ్ళకు కనిపిస్తున్న ఒక్క మనిషికి సాయం చేస్తే అది మనకిచ్చే ఆనందం అక్కడతో మొదలవుతుంది మన లైఫ్ వర్క్. అండ్ జ్యోతి మేడం మీరు కరెక్ట్ గా చెప్పారు, మీరు చేస్తున్న పని మీకు ఆనందం ఇస్తోంది అంటే అదే మీ లైఫ్ పర్పస్ తో కనెక్ట్ అయి ఉన్నది అని. అందులో ఆనందం లేదంటే ఇంకా అది చేయటం అనవసరం. అండ్ మీరు ఇంకొకటి చెప్పారు, షేర్ చేసుకుంటే ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేసుకుంటే అది సంతోషమైనా దుఃఖమైనా అన్ని మంచిగా మంచి దారిలోకి వెళ్తాయి. సో ఈ భయం అనేది కూడా అలాంటి ఎక్స్ప్రెషనే. ఫస్ట్ డీప్ గా వెళ్ళాలి, అసలు ఎందుకు భయపడుతున్నావు, ఎవరికి భయపడాలి, ఎందుకు ఈ భయం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మొత్తం మన జనరేషనే కాదు ఎన్ని జనరేషన్ నుంచో మానవాళి భయంతో బతికి 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 వాళ్ళ లైఫ్ పర్పస్ లు కూడా మర్చిపోతున్నారు. భయం గురించి చేసుకుంటున్నాం మనం ఈ రోజు చేస్తున్న పని అమ్మ. 90% మంది ఏ పని చేస్తున్నా అయ్యో వాడేదో అనుకుంటాడే, ఫ్యామిలీ ఏదో అనుకుంటుందే, సమాజం ఏదో అనుకుంటుందే, భయమే ఇవన్నీ. అందుకనే అవన్నీ వదిలేసి మనమేమనుకుంటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఎంతో ఆనందం ఇచ్చే పనులు మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా జ్యోతి, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, అంతా మీ వల్లనే అమ్మా. అయ్యో మీరు చేస్తున్న మంచి పని తల్లి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఆలోచించమంటారా మేడం? ఇంకిద్దరు ఉన్నారు, ఇద్దరిని చేయండి. లావణ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. లావణ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. రూప గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో రూప, చెప్పండి అమ్మా. మేడం నమస్తే అమ్మా. రూప చాలా రోజులైంది, చాలా రోజులైంది. అలాగే మీతో మాట్లాడినట్టు మళ్ళీ యూట్యూబ్ లో చూస్తున్నదాన్ని కూడా మళ్ళీ జూమ్ లోకి వచ్చి జాయిన్. ఎలా ఉందమ్మా, ఫ్యామిలీ బాగుందా, పిల్లలు బాగున్నారా? బాగున్నారు బాగున్నారు మేడం. అంటే నిన్న ఒక 5-6 అంటే ఒక 1 week నుంచి నాకు కొన్ని అర్థం కావట్లేదు అన్నమాట, ఇట్లా రియాక్ట్ కావాలి. ఇవాళ కొన్ని ఆన్సర్స్ వచ్చాయి మీ సెషన్. ఓకే ఓకే. బయట గార్డెన్ కనిపిస్తుంది, బయట బయట వెనక మమ్మీ వాళ్ళ ఇంట్లో వెనక అంత ఖాళీ స్థలం ఉంటది. ఇది చిన్న ఊరండి. ఓకే, నాకు ఒక చిన్న డౌట్ మేడం. ఏంటంటే మీరు ఇప్పుడు అన్నారు కదా మన సంతోషం కోసం మనకు సంతోషం అనిపించే పనే చెయ్యాలి అని చెప్పేసి, సో కొన్నింట్లో మనం మన సంతోషం ఒక్కటే చూసుకోకూడదు అనే సందర్భాలు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది కదా మేడం, అట్లాంటప్పుడు ఏం చేయాలి? అవునమ్మా, కరెక్ట్ కరెక్ట్. అందుకని మనం చేసే పని, అందుకే నేను ఇంకో పార్ట్ కూడా చెప్పాను, మనం చేసే పని పక్క వాళ్ళ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుందో కూడా చూసుకొని చెయ్యాలి. ఓకే, సో దీనికి రెండు భాగాలు ఉన్నాయి. మనకేం ఇష్టము, దాని వలన అది పక్క వాళ్ళకి సాయపడుతోందా పడట్లేదా. సాయపడుతుంది అనుకో ఇంకా దాని గురించి వరి అవ్వక్కర్లేదు, కానీ సాయపడట్లేదంటే అప్పుడు ఆలోచించాల్సిన విషయం కదా. అంటే మేడం కొన్ని ఇప్పుడు మనం మీరే అంటారు కదా, అంటే అందరినీ సాటిస్ఫై చేయలేము, మనం ఒక్కరం అందరినీ సాటిస్ఫై చేయలేము, మన వల్ల అందరు సాటిస్ఫై కావాలని రూల్ లేదు. ఎప్పుడైనా కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం సన్యాసి జీవితం కాదు, సంసారంలో ఉంటూ మనం ధ్యానంలోకి వచ్చి ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలని నేర్చుకుంటున్నాము. సో అలాంటప్పుడు ఏంటంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఏంటంటే కొంతమంది ఇష్టాలని ఆ ఇష్టాలను కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ సంతోషం కోసం. నాకు అర్థమైందమ్మా నీ క్వశ్చన్, నాకు నీ మెసేజ్ అర్థమైంది. ఫ్యామిలీలో ఉన్నప్పుడు
పెళ్ళాం చేసే పని మొగుడికి ఆమోదించకపోవచ్చు అండ్ వైస్ వర్స అలాంటివైనప్పుడు మనం ఏం చేయాలి? పట్టించుకోక్కర్లేదమ్మా, నేను అదే చెప్తున్నా, పట్టించుకోక్కర్లేదు. అన్ని రిలేషన్షిప్స్ లు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని బాంధవ్యాలు మాత్రం లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అవి మనం డిస్క్రెడిట్ చేయలేం కాబట్టి అక్కడే కొంచెం ఓర్పుగా ఉండాలి. సో ఇప్పుడు మనం చేస్తున్న పని మనకి కరెక్ట్ అనిపించినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి అది నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అని తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉందమ్మా. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఇంకొకళ్ళకి నచ్చలేదంటే నీకు కావాల్సిన వాళ్ళకే నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు, దాని వలన ఏమిటి వాళ్ళకి కలిగే నష్టము అది తెలుసుకోవాలి. బికాస్ నువ్వు చెప్పింది కరెక్టే, మధ్య మార్గంలో వెళ్తున్నప్పుడు మన ఫ్యామిలీలో ఉంటూ చేస్తున్నావని. కానీ ఇప్పుడు నేను చెప్తున్న లైఫ్ పర్పస్ అదేం సన్యాసం కాదు. ఫ్యామిలీ వదిలేసి మనమేం సన్యాసానికి వెళ్ళట్లేదు. ఫ్యామిలీలో ఉంటూ కూడా మన జీవిత ధ్యేయం ఏమిటో తెలియకుండా చేస్తే నరకంలో ఉన్నట్టు ఫీల్ అవుతాం, మనకి సఫోకేషన్. ఎన్నోసార్లు ఫ్యామిలీలో ఉండి కూడా మనం సఫోకేట్ ఫీల్ అవుతున్నాం. ఎందుకు? ఎందుకంటే మనకి ఇది కాదు, దీని గురించి నేను రాలేదు ఈ జీవితంలోకి అని తెలుస్తోంది. బట్ అది మీరు గమనించారనుకో, ఈ నా లైఫ్ పర్పస్ ఇది, దీనికోసం వచ్చాను. ఓకే, ఇంట్లో ఎవరికో నచ్చట్లేదు, అడగండి ఎందుకు నచ్చట్లేదు. వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతోందా కనుక్కోండి. వాళ్ళకి నష్టం జరుగుతుంటే చేయొద్దు, వాళ్ళకి నష్టం జరగకపోతే ఎందుకు, మరి ఎందుకు ఆపుతున్నారు? సో రూపాయి ఇవన్నీ ఒక్కొక్కసారి పేషెన్స్ తో చేసుకోవాల్సిన పనులమ్మా. దీనికి ఎవడు సమాధానం చెప్పలేరు, ఎందుకంటే నేను చెప్తోంది ఒక యాంగిల్ నుంచే చెప్తున్నాను. లైఫ్ ఎప్పుడు ఒక యాంగిల్ నుంచి ఉండదమ్మా. మన జీవితం ఎంత కాంప్లెక్స్ అంటే మీ అందులో కర్మ ఎన్నెన్నో ఉంటాయి. సో అవన్నీ అవతల వాడు అలా బిహేవ్ చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు? నువ్వు క్రితం జన్మలో వాళ్ళకి అలాంటిది నువ్వు ఏదో చేస్తుంటావు, అందుకే నీకు అడ్డుపుల్లలు పడుతున్నాయి ఈ జన్మలో. అప్పుడు మూడో యాంగిల్, నువ్వు వాళ్ళని క్షమించాలి. వాళ్ళు నీతో ఎంత దరిద్రంగా ఉన్నా నువ్వు అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎందుకు నాతో ఇలా ఉన్నారు. సో నీ దృక్పథం మార్చుకుంటే నీ లైఫ్ మారుతుంది, వాళ్ళు మారుతారు, కానీ దానికి టైం పడుతుంది. ఏది టెక్స్ట్ బుక్ లో చదివినంత పేజ్ తిప్పినంత ఫాస్ట్ గా జీవితంలో అవ్వలేదమ్మా. రూపా నీకే తెలుసు, లైఫ్ మారుతుంది అన్న నమ్మకం ఎంత సత్యమో అలాగే నీ లైఫ్ పర్పస్ లో నీకు నిజంగా చేయాలని ఉంటే డెఫినెట్ గా వర్క్ అవుతుందమ్మా, డెఫినెట్ గా వర్క్ అవుతుంది. అంటే కొన్నిసార్లు మనము ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడిగినప్పుడు కూడా వి డోంట్ ఫైండ్ రెస్పాన్సెస్ ప్రాపర్లీ మేడం. అంటే వాళ్ళకి ఇవ్వద్దనే ఒక థాట్ ఆఫ్ మైండ్ లో ఒకదొక థాట్ ఉంటుంది, నేను ఎందుకు రెస్పాన్స్ ఇవ్వాలి దీనికి. దిస్ ఇస్ మై పాయింట్, ఇంక ఇక్కడే ఆగిపోతుంది, ఇక్కడ అంతే నేను చెప్పింది ఫైనల్. మనం వాళ్ళని క్షమిస్తూ వాళ్ళ గురించి మంచిగానే ఆలోచిస్తూ టైం అమ్మా, యు హావ్ టు గివ్ దెం టైం. అందరికి ఒకే టైం ఫ్రేమ్ లో వర్క్ జరగదు కదమ్మా. సో మనం వాళ్ళకి ఇవ్వాల్సింది మనం టైం, కానీ అలాగని మన ఆలోచన విధానం మార్చుకోక్కర్లేదమ్మా. వాళ్ళు మారుతారు అన్న ఆశతోనే ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఐ నీడ్ నాట్ టు గివ్ టైం మేడం, అక్కడ దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ టైం అన్నమాట. దే ఆర్ నాట్ ఇన్ పాయింట్ టు గివ్ అస్ ద టైం అన్నమాట. గివ్ మీ అ టైం ఆర్ గివ్ అస్ ద టైం అన్నమాట. సో అందుకనే మీరు ఇష్టం లేనిది చెయ్యొద్దు అంటే అక్కడ తప్పు అని తెలిసిన తర్వాత, దిస్ ఇస్ నాట్ రైట్ అని తెలిసిన తర్వాత ఇద్దరికి, అంటే అడిగే వాళ్ళకి తెలుసు, చెప్పే వాళ్ళకి తెలుసు, హీస్ నాట్ ఇక్కడ చెప్తున్న వాళ్ళు రైట్ కాదని. బట్ ఈవెన్ దో ఆ రాంగ్ పాయింట్ ని ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకోవాలి ఎదుటి వాళ్ళు అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్నప్పుడు అక్కడ ఆబ్వియస్ గా మనకి ఇష్టం ఉండదు, దాన్ని ఎట్లా ఒప్పుకుంటాం తప్పని తెలిసినప్పుడు. అదే కనుక ఇప్పుడు చెప్తున్న వాడు మనకి అంత కావాల్సిన వాళ్ళు కాదనుకో, అప్పుడు మనం వాళ్ళు చెప్పే మాట వినక్కర్లేదు, ఎందుకంటే ఇట్ డస్ నాట్ మ్యాటర్. కానీ ఇట్ డిపెండ్స్ వాట్ కైండ్ ఆఫ్ రోల్ దట్ పర్సన్ ఈస్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇది ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిన విషయం అమ్మా. ఇవి జనరల్, ఇప్పుడు చెప్తున్నవన్నీ మనం జనరల్, అందరికి పబ్లిక్ కి జనరల్ గా ఏం జరుగుతుందో అనేది. కానీ ప్రతి ఒక్కటి జీవితం ఒకటే దృక్పథం ఉండదు, ఎన్ని ఉంటాయో లైఫ్ లో. మనం ముఖ్యంగా కర్మ సైకిల్ ప్లేస్ అ బిగ్ రోల్ అమ్మా. మనం ఎంత దివ్య ప్రణాళికలో అన్ని తీసుకొని వచ్చినా పేషెన్స్ అనేది, టైం, ప్రతి దానికి పేషెన్స్, టైం ఇస్ సో ఇంపార్టెంట్ అమ్మా. కరెక్టే రూపాను చెప్తుంది, ఐ టోటలీ అండర్స్టాండ్. బట్ ఇట్ విల్ వర్క్అవుట్ అమ్మా. ఐ విల్ నాట్ ఆస్క్ యూ టు గివ్ అప్. నీ మనసులో నీకు ఉన్న కరెక్ట్ కరెక్ట్ అనే ఆలోచించుకో, డోంట్ గివ్ అప్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు
నమస్తే సతీష్ గారు, బాగున్నారండి? హలో సతీష్ గారు, మ్యూట్ చేసేసుకున్నారు మళ్ళా. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మ్యూట్ ఇప్పుడు అన్మ్యూట్ అయింది. చేశారు మేడం. చెప్పండి సార్. బ్యాండ్విడ్త్ లో ఉన్నట్టు. అవును. ఆ తర్వాత కనెక్ట్ అవ్వడం, జూమ్ లో కనెక్ట్ అవ్వటం అన్నమాట. నాకు ఒకసారి అడుగుదాము అనుకున్నాను, వీటిల్లోనే ఒక రెండు క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్స్ వచ్చేసాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ సేమ్ అదే విధంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ మళ్ళీ ఆ క్వశ్చన్స్ మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే మేడం, ఆల్మోస్ట్ ఒక 20 డేస్ నుంచి నేను రెగ్యులర్ గా మెడిటేషన్ కి ఒక టైంలో కూర్చుంటున్నాను. ఒక 15 డేస్ వరకు బాగానే జరిగింది. ఆ తర్వాత నుంచి ఏమైంది అంటే అసలు నా మనసు కూర్చోడానికి ఇవ్వట్లేదు అన్నమాట, కూర్చొని ఇవ్వట్లేదు ఎక్కువసేపు. అయినా సరే అని చెప్పేసి అని నేను ప్రశాంతంగా కూర్చుంటున్నాను, దట్ ఓన్లీ 15 మినిట్స్ మాత్రమే కూర్చోగలుగుతున్నాను, అంతకంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. అంతకుముందు డైలీ ఒక 1 అవర్ సేపు కూర్చునేవాడిని అనమాట. కూర్చోలేకపోవటానికి తెలియట్లేదు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే ఒకనొక టైంలో ఒక రోజు జరిగినటువంటి మెడిటేషన్స్ లో ఏమైంది అంటే నాకు చాలా బ్యాడ్ థాట్స్ వచ్చాయి అన్నమాట. అంటే చాలా బ్యాడ్ థాట్స్ వచ్చాయి అన్నమాట. సో ఆ రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి అసలు ఇక నన్ను కూర్చోడానికి యాక్సెప్ట్ చేయట్లేదు, అసలు నా బాడీ సహకరించట్లేదు. అసలు ఎంతసేపు కూర్చున్నాం అనుకున్నా సరే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో అర్థం కావట్లేదు. స్టిల్ నేను ఏం చేస్తున్నాను అంటే యాక్సెప్ట్ చేసి మళ్ళీ ట్రై చేస్తున్నాను, స్థిరత్వం ఉండట్లేదు. అంటే యాక్సెప్ట్ చేస్తున్నాను, కూర్చుంటున్నాను, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అంటే మళ్ళీ సేమ్ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. నెగిటివ్ అని అంటే అవి ఒకప్పుడు నేను ఎక్కువగా మూవీస్ చూసేవాడిని, ఆ మూవీసే బాగా గుర్తొస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మాత్రమే అవి ఊరికే మెమరైజ్ అవుతూ ఉన్నాయి. నేను దాన్ని బాగా ఫోకస్ చేయలేకపోతున్నాను. ఇమాజినేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ చేసుకోలేకపోతున్నాను యాక్చువల్ గా. అంటే నేను లైట్ ని నేను స్వీకరిస్తున్నట్టుగా అలా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు కూర్చొని మెడిటేషన్ లో. అవి అనేది అవ్వట్లేదు, మధ్యలో బ్రేక్ అవుతున్నాయి. వైట్ ని ఇమాజినేషన్ చేసుకుంటుంటే బ్లాక్ వస్తుంది అన్నమాట. కలర్స్ నేను ఏ కలర్ అనుకుంటే ఆ కలర్ రావట్లేదు, ఏదనుకున్నా సరే బ్లాక్ వచ్చేస్తుంది. చెప్పండి సార్. నా బ్యాక్ అంటే బ్యాక్ బోన్ వీప్ నుంచి నాకు బాగా పెయిన్ వస్తూ ఉంటుంది అన్నమాట. అది బ్యాక్ పెయిన్ పెయిన్ కాదు, భయంతో పెయిన్ అన్నమాట. ఎవరో సడన్ గా వీప్ మీద ఒకేసారి గభీమని గుద్దారనుకో, సడన్ గా ఒకేసారి ఒక విధమైన పెయిన్ వచ్చేస్తుంది, అలజడి వచ్చేస్తుంది. దాంతో పాటు ఏమైంది అంటే రేపు ఇంకొక గంట సేపట్లో ఎగ్జామ్ ఉంది, నాకు ఏమి క్వశ్చన్ ఆన్సర్స్ ఏమీ తెలియవు. ఆ టైంలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి టెన్షన్, భయము ఉంటుంది చూసారా అండి, ఆ ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా బ్యాక్ బోన్, సెంటర్ ఆఫ్ ద బ్యాక్ బోన్ నుంచి వస్తుంది అనమాట. సో దాన్ని నేను ఎంత సెట్ చేసుకుందామని చూసినా సరే అవ్వట్లేదు. అంటే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలో తెలియట్లేదు నాకు. అంటే ఆ భయాన్ని నేను వెళ్ళిపోవడానికి ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేది తెలియట్లేదు. దానికి అది కూడా, ఆ భయం అనేది కూడా నాకు ఎలా వచ్చింది అంటే నిద్రలో నాకు ఒకనొక టైంలో ఒక కల వచ్చింది అన్నమాట. ఆ కలలో ఏంటి అని చెప్పనంటే ఒక ఒక ఏదో శక్తి నన్ను అడ్డ ఎదురు చెప్తూ ఉన్నానమాట. ఇద్దరు మా పోటీ జరిగిన తర్వాత ఏమైంది నాను అని చెప్పేసి అని వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒకేసారి గభీమని గుద్దేసింది అనమాట. సో ఆ టైంలో వచ్చినటువంటి ఆ వైబ్రేషన్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. భయం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆ రావటం కూడా మామూలుగా బ్యాక్ నుంచి భయపడుతూ వస్తూ ఉంటది.
దాన్ని ఎంత ఓవర్కమ్ చేద్దామని చెప్పని చూసినా సరే నాకు నేను నచ్చ చెప్పుకున్నా సరే అవట్లేదు అసలు. అంటే నేను మెడిటేషన్ చేసుకునేటప్పుడు నేను నాకు నేను విజువలైజ్ చేసుకుంటాను అనమాట. నేను కొన్ని పాజిటివ్ ఏమంటారంటే కాంతిని నేను స్వీకరిస్తున్నట్టుగా చూస్తూ ఉంటాను. ఓకే నా బ్యాక్ బోన్ కి గానీ ఏదైనా ఎక్కడైతే ఏదైతే ఇబ్బంది పెడుతుందో అక్కడ స్వీకరిస్తున్నట్టుగా నేను ఊహించుకుంటూ ఉంటాను, ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాను. ఆ చేసుకున్నప్పుడు ఆ క్షణంలో అది అలా అనిపిస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ రొటీన్ మామూలే. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది మేడం, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో అంటే. బట్ స్టిల్ నేను డే వన్ కి ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా ఉన్నది, నేను లేదని చెప్పను. ఓకే సార్, మీరు కొంచెం మాట్లాడుతున్నంత సేపు నెట్ ప్రాబ్లమ్ తో నాకు చాలా మట్టుకు సగం సగమే వినపడింది, కానీ అంత మీ కళలో డీటెయిల్స్ ఏమి అక్కర్లేకుండా, ఎందుకంటే నాకు మీ కళ టైంలో అంతా డిస్టర్బెన్సే. బట్ డజంట్ మ్యాటర్, నాకు ఫైనల్ గా మీది ఏమర్థం అయిందంటే వాట్ ఎవర్ యూ వెంట్ త్రూ యువర్ డ్రీమ్, దాని వలన మీకు మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు దానికి తాలూకు భయాలు మీకు ఆవరించి మీరు చేయలేకపోతున్నారు అన్న సంగతి నాకు ఆ మెసేజ్ నాకు అందింది. సో నేను మీకు చెప్పేది ఒకటే సార్, ఇప్పుడు నిజంగా మీకు కనుక ధ్యానం కుదిరితే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్, కానీ మీకు ధ్యానం కుదరట్లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి కుదురుతుంది, ఆ టైప్ అండి ఇది. నిజంగా సార్ మనందరికీ అదే ఇష్యూ, ఏదో సమస్యతో మనం ధ్యానంలోకి వెళ్తాం ఆ సమస్య ఓవర్కమ్ చేద్దామని. ధ్యానంలో కూర్చుంటే కనపడేది ఆ సమస్య, ధ్యానంలో ఫోకస్ రాదు. ధ్యానంలో ఫోకస్ వస్తే ఆ సమస్య నుంచి బయటకు వచ్చే శక్తి వస్తుంది, కానీ ఎలా ఒక దాంట్లోంచి ఇంకోటిలోకి ఎలా రావటం అనేది పెద్ద సమస్య. మీ దానికి నేను ఏం చిన్న సజెషన్ ఇస్తానంటే సార్, మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మీ ఆరా లాక్ చేసుకోండి సార్. మీరు కూర్చునే ముందు మీరు చక్కగా మీకు మీ శరీరంలో ఉన్న మీ సంకల్ప శక్తితో ఒక్కసారి యు హ్యావ్ టు విజువలైజ్ దట్ యు ఆర్ ఫార్మింగ్ అ షీల్డ్ అరౌండ్ యూ వైల్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద మెడిటేషన్. ఒక్కసారి మీరు ఊహించుకోండి, మీరు ఒక క్లాక్ వైజ్ అంటే మీకు తెలుసా, మీకు క్లాక్ వైజ్ అర్థం అవుతుందా సార్? యా, క్లాక్ వైజ్ మీరు ఊహించుకోండి దట్ యు ఆర్ ఫార్మింగ్ అ షీల్డ్. యా, ద వే ద క్లాక్ హ్యాండ్స్ మూవ్. సో మీరు అలా ఊహించుకొని ఒక్క 3 సార్లు యు గో త్రూ అరౌండ్ యూ అండ్ ఫార్మ్ అ షీల్డ్ అరౌండ్ యూ. అండ్ వెన్ యూ ఫార్మ్ ద షీల్డ్, మీరు మనస్ఫూర్తిగా ఆ టైంలో మీరు ఒకటే ఆలోచించుకోండి, ఎనీథింగ్ ఎనీ నెగటివ్ ఎనర్జీ దట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాక్ట్ మై మెడిటేషన్ షుడ్ నాట్ ఎంటర్ మై షీల్డ్. మీరు సంకల్పం పెట్టుకోండి, నేను నా హయ్యర్ సెల్ఫ్ అంటే మీ పూర్ణాత్మ, మీ హయ్యర్ సెల్ఫ్ తో హయ్యర్ వైబ్రేషన్స్ తో వచ్చే ఎనర్జీ ఒక్కటే షుడ్ కమ్ ఇన్ సైడ్ దిస్ షీల్డ్, నో నెగటివ్ ఎనర్జీస్ షుడ్ ఎంటర్ దిస్ షీల్డ్ అని మీరు కోరుకొని సంకల్పం చేసుకొని మీ హయ్యర్ సెల్ఫ్ అంటే మీ పూర్ణాత్మతో చెప్పుకొని కూర్చోండి సార్. మీరు మెడిటేషన్ లో కూర్చుండే ముందే మీరు యు ఫార్మ్ అ షీల్డ్ అరౌండ్ యూ అండ్ సిట్ డౌన్ అండ్ యూ బిలీవ్ దట్. మీరు మీ హయ్యర్ సెల్ఫ్ ని మీరు చూడలేకపోయినా, మీరు హయ్యర్ సెల్ఫ్ అంటే మీ పూర్ణాత్మ, ఇట్ ఈస్ యువర్ ఆత్మాస్ మదర్, మీరు మీ ఆత్మ పరంపరకి తల్లి, ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఆఫ్టర్ యూ. మీరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. సో రిక్వెస్ట్ యువర్ హయ్యర్ సెల్ఫ్ టు హెల్ప్ యూ అండ్ ఫార్మ్ దిస్ షీల్డ్ అండ్ సిట్ సార్. మీరు మీకు కళ్ళకి షీల్డ్ కనపడకపోయినా యూ హ్యావ్ టు విజువలైజ్. సో మీ విజువలైజేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నథింగ్ విల్ ఎంటర్ ఇన్ సైడ్ అండ్ యూ విల్ బి హ్యాపీలీ మీకు హయ్యర్ సెల్ఫ్ గైడ్ చేస్తుంది. అది నంబర్ వన్. నంబర్ టూ, మీరు మీ మటుకు మీరు కూర్చొని ధ్యానం కాదు, మీరు ఏదైనా గైడెడ్ మెడిటేషన్ జాయిన్ అవ్వండి సార్. ఎందుకంటే ఆ గైడెడ్ మెడిటేషన్ లో వాళ్ళు అస్త మాటికి గైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు వేరే ఇతర ఆలోచనలు వచ్చే ఆస్కారం ఉండదు. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ గైడెడ్ మెడిటేషన్, మా సెల్ఫ్ ఎంపవర్మెంట్ లోనే మేము రోజుకి 5 మెడిటేషన్స్ చేస్తున్నాం. మీరు ఏ సెషన్ లోనైనా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లో నా ప్లాట్ఫామ్ వాళ్ళు ఎంత మందో ఉన్నారు. కెన్ సంబడి పుట్ ద జూమ్ లింక్ ఫర్ అవర్ మెడిటేషన్ సెషన్? ఆ ఫ్లయర్ ఎవరైనా పెట్టండి అమ్మా, సతీష్ గారికి, ఆయన చూసుకుంటారు. సో సార్ మీరు చాట్ లోకి వెళ్తే మా ప్లాట్ఫామ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఎవరో ఒకళ్ళు మీకు నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో మా మెడిటేషన్ షెడ్యూల్ అంతా పెట్టేస్తారు. 5 గైడెడ్ మెడిటేషన్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్, మీకు మీరు ఎందులోనైనా జాయిన్ అవ్వండి సార్. హై ఎనర్జీస్,
అసలు ఎనర్జీస్ ఎలా ఉంటున్నాయి అంటే మాకు ఒళ్ళు కూడా తెలియట్లేదు. సో మీకు మీరు ఒక్కళ్ళే కూర్చొని మీ మట్టుకు మీరు చేసుకోకండి, మీరు ఏదో ఒక గైడెడ్ మెడిటేషన్ జాయిన్ అవ్వండి సార్, మీకు ఇంకా వేరే ఆలోచనలు ఉండవు. గ్రూప్ లో కూర్చుంటే బెనిఫిట్ ఏంటంటే గ్రూప్ ఎనర్జీస్ తో కనెక్ట్ అయితే మీకు ఎక్స్ట్రా, మీరు ఏదైతే ఎనర్జీ క్రియేట్ చేసుకోలేకపోతున్నారో గ్రూప్ విల్ హెల్ప్ యూ టు ఎలివేట్. సో మీరు ఈ మూడు చేయండి సార్, అండ్ మీరు చాట్ లో చూసుకోండి ఎవరో ఒకళ్ళు పెట్టుంటారు, చాలా మంది ఉన్నారు మా ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడ. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరో ఒకళ్ళు, శైలజ బస్సివి ఎవరో ఒకళ్ళు ఫ్లయర్ పెట్టండి అమ్మా సతీష్ గారి కోసం, ఆయనకు ఆ జూమ్ లింక్ ఇచ్చి టైం ఇస్తే ఆయన అటెండ్ అవుతారు. ఓకేనా సార్? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం అండి. ఇంకెవరైనా? మీరు మొత్తం మూడు పాయింట్స్ చెప్పారు. యా చెప్పండి. ఒకటి వచ్చేసి మెడిటేషన్ లో నేను షీల్డ్ చేసుకోవటము, ఇంకోటి గైడెడ్ మెడిటేషన్ లో జాయిన్ అవ్వటము, నా ప్రూఫ్ మనను రిక్వెస్ట్ చేసుకోవటము. Yes. మీ పూర్ణాత్మ మీ హయ్యర్ సెల్ఫ్ ని చక్కగా కనెక్ట్ అయిపోండి. మీ ఫ్రెండ్, మీ తల్లి అన్ని పూర్ణాత్మే. మీకు చెప్పుకుంటే చేసి జరిగేది పూర్ణాత్మ వల్లే, మీ దగ్గరే ఉంటుంది. యు హావ్ టు రిక్వెస్ట్, కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు మీకు అవసరం, కనెక్ట్ అవ్వండి. ఓకే సార్, ఓకే మేడం, టేక్ కేర్. యూ వెల్కమ్ సార్. మేడం ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మేడం ఇంకిద్దరు ఉన్నారు మేడం, ప్లీజ్ శ్రీదేవ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. రవికుమార్ గారు మీరు అన్మ్యూట్ చేస్తారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నడిచేటప్పుడు కాలు నొప్పి, నరం పట్టేసింది మేడం. ఓకే. సో అది రిలీఫ్ కావడం లేదు మేడం, ధ్యానం చేస్తున్నాను కానీ నడిచేటప్పుడు నరము నొప్పిగా ఉంది మేడం, వెయిట్ అంతా దాని మీదే పడినట్టు భారంగా అనిపిస్తుంది. ఎలా, ధ్యానంలో వచ్చిందా సార్? అవును మేడం. ధ్యానంలో కూర్చొని ఉండగా మొదలైందా పెయిన్? అవును మేడం, ధ్యానంలో కూర్చున్నప్పుడే పట్టేసింది మేడం. అది ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటారా? అవును మేడం. ఓకే. అయితే సార్ మీరేంటి కింద కూర్చొని చేస్తున్నారా మెడిటేషన్? అవును మేడం, కింద కూర్చొని చేస్తున్నాను. మీరు కింద కూర్చోకండి సార్. ఇది ఇప్పుడు మీకు హీలింగ్ ప్రాబ్లం అయి ఉంటే ధ్యానంలోనే వచ్చి ధ్యానంలోనే పోయేది, ఇది మీకు ఫిజికల్ గా నరం పట్టేసింది సార్. మీరు మసాజ్ అయినా ఏదో ఒకటి చేయించుకోవాలి, ఎందుకంటే మీరు కూర్చున్న పొజిషన్ లో, మీరు మాట్మాటికి అదే పొజిషన్ లో కూర్చుంటే అది ఇంకా ముదిరిపోతుంది. మీరు నేల మీద కూర్చోటం మానేయాలి సార్, మీరు కొంచెం కుర్చీ మీద కూర్చొని ధ్యానం చేయాలి. సతీష్ గారు మీకు మా విజయలక్ష్మి మేడం నంబర్ పెట్టారు, ఆ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీరు, ఆవిడ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఓకే మేడం. శ్రీదేవ్ గారు, థాంక్యూ మేడం. శ్రీదేవ్ గారు లాస్ట్ మీరు మాట్లాడండి. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అమ్మా. శ్రీదేవ్ మేడం ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. నాకు వీడియో కట్ అవ్వట్లేదు, వాళ్ళు వాళ్ళ హోస్ట్ లో ఉంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ట్రై చేయండి. ఒక్క నిమిషం ట్రై చేస్తా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాగున్నా, బాగున్నా మేడం. చెప్పండి మేడం. మన 12వ తారీఖు క్లాస్ మీకు మళ్ళీ లైవ్ లో కలిసారు కదా, అది గుర్తు చేద్దామని. గుర్తుందమ్మా, నాకు క్లాసులు అన్ని షెడ్యూల్లో ఉంటాయి, మర్చిపోతే ఎలా? అలా అని కాదు, జస్ట్ షేరింగ్ అంతే. తప్పకుండా అమ్మా, ఇప్పుడు మనకి 12వ తారీఖే కదా. మధ్యాహ్నం 3:30 ఇండియన్ టైం. తప్పకుండా అమ్మా, చక్కగా మీరు చాట్ లో ఆ లింక్ అది పెడితే కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు. అలాగే తప్పకుండా అమ్మా, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. యా, మనం టాపిక్ అది మీరు నాకు వాట్సాప్ లో పెట్టినా ఓకే మేడం, వాళ్ళకి పంపిస్తాను. యా, ప్రాణ అని రాయండి, మనం ప్రాణ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే ఓకే, అలాగే. మనం శనివారం ప్రాణ మీద మీకు ఆల్రెడీ మెసేజ్ పంపించాను, మనం ప్రాణ చేస్తాం. అంటే నాకు అర్థం కాలా, ప్రాణ అంటే ప్రాణశక్తి అని పక్కన రాస్తాం కదా జనరల్ గా,
ప్రాణ అంటేనే అన్ని అమ్మ, ప్రాణ అనే రాస్తాం. మీరు ప్రాణశక్తి అన్నా రాసుకోవచ్చు, ప్రాణ అన్నా రాసుకోవచ్చు, పర్వాలేదు. రెండు మీకు మీకు ఏది కరెక్ట్ గా అనిపిస్తే రాసుకోండి, రెండు ఒకటే. ఓకే సరే మేడం, నేను ప్రాణశక్తిని ఇష్టపడతాను, ఎందుకంటే ఎక్కువ మందికి అర్థం అవుతుంది అనే ఉద్దేశం. వెరీ గుడ్, మీరు ప్రాణశక్తి అని పెట్టుకోండి, నో ప్రాబ్లం. మన గ్రూప్ లో పెట్టచ్చా అండి ఆ లింక్ సెషన్ కి సంబంధించింది? పెట్టచ్చు మేడం, మన సెషన్ ఏ కదా, సో పెట్టండి. నా సెషన్ పెట్టండి, అన్ని సెషన్లు అక్కర్లేదు. పెట్టండి తప్పకుండా. విజయలక్ష్మి మేడం, మీ నంబర్ సరిగ్గా లేదని సతీష్ గారు రాశారు, ఆ నంబర్ కొంచెం కరెక్ట్ గా చూసి పెట్టరా విజయలక్ష్మి మేడం? ఓకేనా? థ్యాంక్ యూ శ్రీదేవి మేడం, బాయ్ బాయ్. ఒక్క నిమిషం అండి, నేను సతీష్ గారికి విజయలక్ష్మి మేడం నంబర్ ఇప్పుడే ఇస్తాను. రాఘవి మేడం ఒక్క సెకండ్, ఆయన అడుగుతున్నారు. సతీష్ గారు నంబర్ నోట్ చేసుకోండి, ఆవిడ నంబరు 944023419 ఆవిడ ఒక నంబర్ మిస్ అయ్యారు, 34190 ఆవిడ కరెక్ట్ చేసేసారులేండి. కరెక్ట్ మీరే రాశారు కదా, 944023419 కరెక్ట్ సార్. ఆవిడ మీరు కాంటాక్ట్ చేస్తే ఆవిడ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అమ్మా అన్ని క్వశ్చన్లు అయిపోయినట్టేనా, ఇంకా మూసేయచ్చా ఇవాళ? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. Really, you are amazing, madam. Really, every session we are enjoying. Thank you, ma. So much, madam. Thank you so much for sharing your wisdom with us. Thanks, ma. Thank you. Have a great day.